మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మన లైవ్ ప్రోగ్రామ్కి పగడాల ప్రవీణ్ గారు అన్నగారు వచ్చారు. సో అన్న వందనాలు అన్న, మీకు అన్న ఈరోజు లైవ్ పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, కరుణాకర్ సుబ్బుడు అనేటువంటి వ్యక్తి గత కొద్ది రోజుల నుండి యెహోవా కల్పితం అంటూ కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఆ వీడియోలు చూసి మన సహోదరులు కొంతమంది స్పందించారు, ముఖ్యంగా విజయ్ కుమార్ గారు ఇలా స్పందించారు. సో దాంట్లో ఆయన అది దాని గురించి మాట్లాడుతూ నేను గెలిచాను అది ఇది అని చెప్పేసి తర్వాత మళ్ళీ వీడియోలు పెట్టడం అట్లా చేస్తా, దాన్ని పెద్ద కాంట్రవర్సీగా చేసేసి ఇప్పుడు చివరికి ఏమంటున్నాడంటే, కొంతమంది పేర్లు చెప్పాడు, నేను డిబేట్స్ ఎవరితో పడితే వాళ్ళతో చేయను, నేను ఒక డిబేట్ చేస్తాను, యెహోవా అంటే కల్పితం అని చెప్పేసి నేను నిరూపిస్తాను, ఈ క్రైస్తవులు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు అది ఇది అని చెప్పేసి లేనిపోయి నిందలు వేస్తూ కొంతమంది పేర్లు చెప్పాడన్న. ఆ పేర్లో మీ పేరు కూడా ఉంది, అంటే మిమ్మల్ని కూడా డిబేట్ పిలుస్తున్నాడు, అతను పిలుస్తున్నాడు. సో ఆ సందర్భంగా మీ యొక్క ప్రతిస్పందన ఏంటనేది ఒకసారి ప్రజలకు కూడా వినిపిద్దాం, అతనికి కూడా తెలుసుకునేటట్టుగా మీ దగ్గర నుండి సమాధానం తీసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ముందుగా అతను ఏమన్నాడో ఒక 2 మినిట్స్ క్లిప్పింగ్ ఒకటి ఉందన్న, అది నేను వినిపించిన తర్వాత ఇక మనం కార్యక్రమంలోకి వెళ్దాం. అవును బ్రదర్, ఒకసారి వినిపించండి. నేను చూడలేదు, నేను వినలేదు. సో ఒకసారి అంటే ఆ వీడియో చూస్తే కనుక కొంచెం అవగాహన కూడా వస్తుంది స్పందించడానికి. దయచేసి వేయండి. అత్తాడు నేను పాస్టర్ని అంటాడు, వాడిని మేము చిటికలో ఓడగొట్టేస్తాం. తర్వాత ఏమైద్ది, ఆ ఓడిపోతే మా క్రైస్తవం ఓడిపోయినట్ట, ఆడు అసలు పాస్టరే కాదు, ఆడు అమాయకుడు, ఎవడో గొట్టంగాన్ని తీసుకొచ్చి ఓడించారు, మాకేం సంబంధం అని మీరే అంటారు. అందుకని కాస్త గుర్తింపు, ఒక స్థాయి, ఒక హోదా ఉన్నటువంటి పాస్టర్ వస్తే నియమబద్ధంగా చర్చకు కూర్చుందాం. అటువైపు అతను కూడా మేము ఇంత పెడుతున్నాం కనుక అందులో ఒక 10% ఎఫర్ట్స్ అతను పెట్టవలసి ఉంటుంది, ఇది న్యాయమా కాదా మీరు ఆలోచించండి. ఇకపోతే మీ అందరి ఏడుపుల్ని దృష్టిలో ఉంచుకుని కొంతమందికి ఈ క్వాలిఫికేషన్స్ లేకపోయినా, అంటే 200,000 మంది ఫాలోవర్స్ లేకపోయినా, కొంతమందికి స్పెషల్గా వెసులుబాటు కల్పిస్తున్నాం, వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ ఇస్తున్నాం. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ లేకపోయినా సరే వాళ్ళు నాతో చర్చలో పాల్గొనవచ్చు, నన్ను ఢీ కొట్టవచ్చును. వాళ్ళు ఎవరంటే, మొట్టమొదటిగా పీడి సుందర్రావు తాతయ్య, వాళ్ళ అబ్బాయి అగ్ని, అలాగే మన రంజిత్ తోఫిర్ కానివ్వండి, ఇంకా మన ప్రవీణ్ పగడాల, బీబు, ఎడ్వర్డ్స్ విలియమ్స్ కుంటం, వీళ్ళ వరకు 200,000 మంది ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా మాతో చర్చకు రావచ్చు. ఇకపోతే మరి కల్వరి సతీష్ కానీ, బెల్లంపల్లి పాస్టర్ కానీ, లేకపోతే బ్రదర్ అనిల్ కుమార్ కానీ, ఇలాంటి కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎలాగూ అంతమంది ఫాలోవర్స్ ఉంటారు, ఇంకెక్కువే ఉంటారు కనుక వాళ్ళకి ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వస్తారు రారో వాళ్ళు నిర్ణయించుకోవాలి, లేకపోతే మరి మీరు అందరూ కలిసి ఆ వాటికన్ సిటీకి పోయి ఆ బతిమాలో బెదిరించో ఆ పోపును కూడా తీసుకొస్తాం, డిబేట్ కూర్చోబెడతామంటే మరీ సంతోషం, ఇబ్బంది ఏం లేదు, పోపును కూడా తీసుకురావచ్చు. ఇదిరా అబ్బాయిలు ఓవరాల్గా ఈ మెగా డిస్కషన్లో పాల్గొనాలంటే వాళ్ళకి ఒక అర్హత ఉండాలి, తర్వాత నియమావళిని రూపొందించుకోవాలి, అంతిమంగా ఆ నియమావళి ప్రకారం విషయాన్ని రుజువు చేయాలి. ఇది యథాయికం అంటే, ఇది పద్ధతి అంటే. చెప్పండి, అంటే అతను పిలిచిన విధానం కూడా ఏదో ఒక ఆగతాయి పిల్లోళ్ళలాగా, ఏదో ఒక మెచ్యూరిటీ లేనటువంటి ఒక వ్యక్తిలాగా, అంటే మీలాంటి వాళ్ళని ఒక ఒక విధానంలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళతోటి, అంటే ఆ విధంగా అతను అంటే సతీష్ కుమార్ అని ఇంకా కొంతమంది మన దైవజనుల పేర్లు చెప్పాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి, అసలు ఆయన ఎందుకు ఆ విధంగా ఇచ్చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏదో 1 కోటి రూపాయలు ఇస్తాను రండి, నన్ను ఓడించండి అది ఇది అని చెప్పి సవాళ్ళు చేస్తూ ఉన్నాడు. సో ఈ వీడియో చూసిన తర్వాత అసలు ఏంటి అతను ఎందుకు అలా అంటున్నాడు, మీ యొక్క మీ యొక్క స్పందన తెలియజేయండి.
అంటే ది బ్యాక్గ్రౌండ్ అసలు ఏం జరిగింది అనేది నాకు తెలీదు. కాకపోతే ఫేస్బుక్ లో అక్కడక్కడ కొన్ని 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 వీడియోస్ తర్వాత కామెంట్స్ అయితే చూశాను. మన క్రైస్తవ యువకులు కొంచెం కామెంట్ చేయటము, తర్వాత వాళ్ళ మాటకారితనం కూడా కొంచెం గాడి తప్పినట్లుగా నాకు అనిపించింది కూడా. అది కొంచెం బాధాకరంగా ఉంది. మన సంయమనం పాటిస్తూ మనం అవతలి వారిని గౌరవిస్తూనే మనం వ్యంగ్యం వరకు ఓకే కానీ బూతులు వగేరా లోకి వెళ్లకుండా వ్యంగ్యంలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అలాంటి వాళ్ళతో చర్చించడం కూడా బాగుంటుంది. కాబట్టి మనం చర్చలు చేయాలి. చర్చలు చేయటం మంచిది. చర్చలు ఎప్పటికైనా కూడా సత్యం వైపుకు ప్రజలు నడిపిస్తాయి అని నేను నమ్ముతాను. ఈరోజు కాకపోతే రేపైనా సరే చర్చలు జరగటం వల్ల ప్రజలకు సమాజానికి మేలే తప్ప కీడేం ఉండదు. మరి ఇనీషియల్గా అంటే అప్పటికప్పుడు కొంచెం హీట్ అనేది జనరేట్ అయినప్పటికీ లాంగ్ రన్లో అది మంచి సాంప్రదాయం. అంటే చర్చించుకోవటం అనేది మంచి సాంప్రదాయం, అందులో ఏ ఇబ్బంది లేదు. అందుకనే రక్షణ టీవీ మాధ్యమంలో కూడా మనము కొంచెం అంటే ఇలాంటి వాళ్ళని మీరు ఎవరైతే వీడియో చూపించారో అతన్ని తర్వాత అతనికి సంబంధించిన ప్రజలను రక్షణ టీవీ కూడా పిలిచాము, కూర్చోబెట్టి మాట్లాడాము. ఒక ఆ చర్చల్లో కూడా ఎంతవరకు అంటే ఒక సామరస్యమైనటువంటి లేకపోతే చాలా మంచి మెచ్యూరిటీతో కలిపి ఉన్న పదజాలం వాడటం కోసం ముందుగానే చెప్పి మరి అలాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకుని మరి మనం చేయడం జరిగింది. కాబట్టి అటువంటి చర్చలు తప్పకుండా జరగాలి. అలాంటి చర్చలు జరగటమే అంటే నా అభిమతంలో కూడా అలాంటి చర్చలు మంచిదిగానే నేను భావిస్తున్నాను. నియమావళి అని ఇంతవరకు వీడియోలో అన్నారు, చాలా సంతోషం. నియమావళి ఉండాలి. నియమావళి లేకుండా మాట్లాడుకోవటం అనేది అంత కరెక్ట్ కాదు. అయితే మాట్లాడుకున్న తరువాత అర్హతలు గుర్తొస్తున్నాయి అంటే కూడా అది కూడా అంత జ్ఞానయుక్తమైనటువంటి మాట కాదు. మాట్లాడుకున్న అంటే ఒకసారి చర్చ జరిగిపోయిన తర్వాత అర్హతలు గుర్తుకు రావటం ఏమిటి అంటే ఒక రకంగా ఈ వీళ్ళతో అంటే నేను చేయలేకపోయాను అని చెప్పే మాట నా ఇది అని కూడా అర్థం చేసుకోవచ్చు ఒక నిజానికి చెప్పాలి అని. అంటే సో ప్రత్యర్థులు ఇరు అంటే ప్రత్యర్థులు శత్రువులుగా కాకుండా ప్రత్యర్థులుగానే ఒకరినొకరు గౌరవించుకుంటూ చేసే చర్చలు మంచిగానే ఉంటాయని నా అభిప్రాయం. ఓకే, అదే ఇతను మాట్లాడుతూ కొంతమంది పేర్లు చెప్పాడు. పర్టికులర్ కొంతమంది పేర్లు చెప్పి మీరు అంటారండి నేను కోటి రూపాయలు రాసిస్తాను అంటే ఇవన్నీ అవసరం అంటారా? అంటే మనం ఏదైనా సత్యాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవడం కానీ దూషణతో అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే, మనం వాస్తవాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనుకున్నప్పుడు మంచితనం కానీ మాట్లాడుకోవచ్చు ఎవరైనా సార్. అది అగౌరవంగా ఎదుటి వాళ్ళని అగౌరవంగా మాట్లాడటం లేదా బూతులు తిట్టడం, బూతులు తిడతా వాళ్ళని పిలవటం కావచ్చు, తర్వాత ఇట్లా రకరకాలుగా చేయాల్సిన అవసరం లేదు కదా. ఏదంటే ఇతని యొక్క మాటల్లో చూస్తే మొదటి నుంచి కూడా ఏదో అవమానిస్తూ వాళ్ళని హేళన చేస్తూ ఇట్లా పిలవటం అనేది దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు ఇలాంటి వాతావరణం కరెక్టేనా? ఇలాంటి వాతావరణంలో డిబేట్ చేయాలి. అలాంటి వాతావరణము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది యాక్సెప్టబుల్ కాదు. ఇంతకు ముందు కూడా అంటే 2011-12 వరకు, యాక్చువల్గా 2015 వరకు ముస్లిం సహోదరుల్లో కూడా ఇలాంటి హెచ్చుకే పోయారు చాలామంది. మేము మాకు 1 లక్ష ఫాలోవర్స్, 2 లక్ష ఫాలోవర్స్, 4 లక్షల ఫాలోవర్స్. ఫాలోవర్స్ని బట్టి స్థాయి ఉండదు. స్థాయి అనేది మనిషికి ఉన్నటువంటి పరిణతిని బట్టి, చదువును బట్టి, క్వాలిఫికేషన్ అనేవి అతని బిహేవియర్ బట్టి, అతను మాట్లాడే మాటలు బట్టి, ఒకవేళ వ్యంగ్యం సంధించినా కానీ అందులో సత్యం ఉందా లేదా ఇలాంటి వాటిని బట్టి, సబ్జెక్టుని బట్టి ఉంటుంది. కానీ క్వాలిఫికేషన్ అనేది ది ఫాలోవర్స్ని బట్టి కాదు. ఫాలోవర్స్ చాలామందికి చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు,
కానీ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నట్లు కాదు. సబ్జెక్ట్ ఎక్కువ ఉండడం అనంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉండటమే, అందులో రాసిన పుస్తకాలు కావచ్చు, లేకపోతే ఆర్టికల్స్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ టాక్స్ కావచ్చు, వాటికి ప్రామాణికంగా వాళ్ళు తీసుకున్నటువంటి గ్రంథాలు కావచ్చు, ప్రామాణికంగానే మాట్లాడుతున్నారా లేదా అన్నటువంటి టెస్ట్ కావచ్చు, మూల భాషల్లోకి వెళుతున్నారా లేదా అనేటటువంటి టెస్ట్ కావచ్చు, ఇలాంటి వాటి నుంచి మనము మనము క్వాలిఫికేషన్ కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది నాకు తెలిసినంత వరకు అప్రస్తుతం అది. ప్లస్ దానికి తోడు ఇంతకుముందు ముస్లిం సహోదరులు అలా చేసినప్పుడు కూడా మనం చాలా పద్ధతిగానే స్పందించాము, పద్ధతిగా స్పందించి వారిని పిలిచాం మనం మాట్లాడుకుందాం అని. మాట్లాడుకున్నాం కూడా రెండు మూడు చోట్ల, మాట్లాడుకున్నాము ఇంటర్నేషనల్ స్థాయిలో మాట్లాడుకున్నాము, తర్వాత రాష్ట్రీయ అంటే మన దేశ స్థాయిలో కూడా మాట్లాడుకున్నాము వేరు వేరు భాషల్లో, హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు. అలాంటి అలా మాట్లాడుకున్నప్పుడు మొదటగా కొంచెం హీట్ అనేది జనరేట్ అయినప్పటికీ కూడా అది ఒప్పుకోవాలి, హీట్ జనరేట్ అవుతుంది రెండు సమాజాల మధ్య జరిగేటటువంటి డిస్కషన్ కాబట్టి మనం. అయితే ఒక చక్కటి మాట కరుణాకర్ గారు చెప్పారు ఏంటి అని అంటే, ఎవరు పడితే వాళ్ళు కాకుండా ప్రామాణికత ఉన్నవాళ్ళు, అంటే వీక్ అతన్ని తీసుకొచ్చి పెట్టారు కదా మీరు అని అనకుండా అన్నటువంటి మాట చెప్పారు. దాంతో నేను ఏకీభవిస్తున్నాను. అంటే అర్థం ఏమిటి అని అంటే, మనం ఎన్నుకునేటటువంటి ప్రత్యర్థి కూడా ఫాలోవర్స్ని బట్టి స్ట్రాంగ్గా వీకా కాదు, సబ్జెక్టుని బట్టి స్ట్రాంగ్గా వీకా ఉంటాడు. సో ఉదాహరణకు నేను మీకు చాలాసార్లు చెప్పాను, దాదాపు ఒక 3.5-4 సంవత్సరాల నుంచి రాజీవ్ మల్హోత్రా అనే వ్యక్తి గురించి నేను మీకు చెప్పే ఉంటాను. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆయనను పబ్లిక్ గా పిలుస్తూ ఉన్నాం, ఇండాలజీ అనే ప్రోగ్రామ్స్ ఆయన కోసమే రూపొందించాం, కరెక్ట్ ఆయనకు మెయిల్, ఆయన కరెక్ట్ కరెక్ట్ ఆయన మెయిల్ పెట్టాం, ఆయన చేసే ప్రతి పనిని కూడా అడ్డుకుంటామని చెప్పాం. ఎలా అడ్డుకుంటాం? ఇలా అవాక్కులు చవాక్కులతో కాదు, సబ్జెక్టుతో ఆడుకుంటాం, సబ్జెక్టుతోనే మాట్లాడతాం, మంచి భాషను వినియోగించి మంచి భాషతోనే దేశాన్ని దేశ సమగ్రతను సమగ్రతకు ముప్పు తెచ్చేటటువంటి ఇలాంటి శక్తులను తప్పకుండా అడ్డుకోవాలి. అడ్డుకోవటం కోసం వీలైనంత ప్రిపరేషన్ ప్రజల్లో ఉండాలి, ఆ ప్రిపరేషన్ కోసం మనం సబ్జెక్టును సమీకరించాలి. ఇంతకుముందు ఇండాలజీ అన్నటువంటి సబ్జెక్ట్ మీద నాకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. నేను ఎక్కువగా ఈ కంపారిటివ్ స్టడీ చేసే సమయంలో ఖురాన్ మరియు హదీసులు తర్వాత ఇలాంటి వాటి మీద ఎక్కువగా మనసు పెట్టి మాట్లాడేవాడిని. కానీ ఒకసారి ఈ రాజీవ్ మల్హోత్రా అనే వ్యక్తి చేసేటటువంటి రాతలు కానివ్వండి, మాటలు కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, దేశాన్ని భారతదేశం మనుగడను భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతను ఎలా విడదీస్తుంది అని నాకు అర్థమైన తర్వాత జెన్యున్గా ఆయనతో మాట్లాడడం కోసం, జెన్యున్గా ఆయనకు ఈమెయిల్ రాయటం, జెన్యున్గా ఆయన ఇన్వైట్ చేయటం, తదితరమైన కార్యక్రమాలు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ద్వారా చేశాం, ఆయన్ని పిలిచాం పలు చోట్ల. ఆయన రాసినటువంటి అంటే వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని ఎప్పుడూ టార్గెట్ చేయలేదు, మనం టార్గెట్ చేసింది ఆ వ్యక్తి రాసినటువంటి మెటీరియల్, ఆ మెటీరియల్లో ఎంత విలువ ఉంది, ఎంత వాల్యూ ఉంది, అది చారిత్రకతకు నిలబడుతుందా, అది సత్యానికి ఎంత దగ్గరగా ఉంది, ఎంత దూరంగా ఉంది, ఇలాంటి విషయాల్లో మాత్రమే మనము చర్చలు చేయాలి. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలలోనికి వెళ్ళటం వల్ల, ఒకరిని అవమానపరచడం వల్ల మనం సాధించేదేమీ ఉండదు. అది నేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు కూడా చెప్తున్నాను, క్రైస్తవ ఎవరైతే వక్తలుగా ఉంటున్నారో, అంటే కొన్నిసార్లు మన వాళ్ళు కూడా సంయమనం తప్పినట్లుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, మన ఫోకస్ మనం మిస్ అయితే, ఏదైతే చేయటానికి వెళ్తున్నామో, ఏదైతే సాధించాలనుకుంటున్నామో దానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళం అవుతాం, కాబట్టి జాగ్రత్త పడాలి. కొన్ని అంటే వావదల వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ బట్టి కొంచెం మనం అప్పుడప్పుడు సంయమనం కోల్పోతున్నటువంటి మాట వాస్తవమే. ఉదాహరణ చెప్పాలంటే నాతో సహా నేను కూడా ఒప్పుకుంటున్నాను ఆ విషయంలో. సో అలాంటివన్నీ కూడా లేకుండా మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో చేస్తే బాగుంటది అనేది వాస్తవం. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో చేయటానికి 1 కోటి రూపాయలు ఇవ్వడాలు, 50 లక్షలు ఇవ్వడాలు, 10 కోట్లు ఇవ్వడాలు అవసరం లేదు. అది అంటే అది జూదం చేసినట్లుగా ఉంటుంది తప్ప దానివల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు.
అలాగే మన వాళ్ళు కూడా నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను 2 లక్షలు ఇస్తాను అన్న వాళ్ళు కూడా అన్న అన్న మాటలు కూడా నాకు తెలుసు. అవి కూడా స్పందన ప్రతిస్పందనగానే అవతల వాళ్ళు ఏవైతే అన్నారో దానికి ప్రతిస్పందనగానే మన వాళ్ళు కూడా అనుంటారు. కానీ దానివల్ల చర్చ అనేది సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవుతుంది. సబ్జెక్ట్ ఇప్పుడు ఇప్పుడు చర్చ ఏమిటి, ఆ చర్చ మీదనే మాట్లాడుకోవాలి. ఇప్పుడు యెహోవా కల్పితమా, యెహోవా కల్పితము అనైతే అవతల పక్క స్టాండర్డ్ ఎవరు, అవతల పక్క స్టాండర్డ్ ఎవరు, రాముడా కృష్ణుడా లేకపోతే ఎవరు ఫలానా వ్యక్తి అని చెప్పాలి. అవతల పక్క స్టాండర్డ్ ను తీసుకుని అప్పుడు యెహోవా గురించి మాట్లాడితే రెండు ఒకసారి బేరీజు వేస్తే అటువంటి చర్చలో పాల్గొనటానికి మజా వస్తుంది, మంచిగా ఉంటుంది. అంతేగాని ఏకపక్షంగా చేసేటటువంటి చర్చల వల్ల పెద్ద లాభం ఏమి ఉండదు అని నేను అనుకుంటున్నాను. అవును, అంటే నేను గమనించింది కూడా ఏంటంటే అన్న, ఇప్పుడు మనం దొంగ నోటుని చూసి మోసపోకుండా ఉండాలి ప్రజలు అని అంటే ఖచ్చితంగా మంచి మంచి నోటు దొంగ నోటు పక్క పక్కన పెట్టి ఇదిగో దీనికి లక్షణాలు ఉంటాయి దీనికి లక్షణాలు ఉంటాయి అని కనుక మనం చూపి కంపేర్ చేసి చెప్పగలిగితే చూసే ప్రజలు కూడా ఈజీగా దాన్ని క్యాచ్ చేస్తారు, తెలుసుకుంటారు, బాగా అర్థమైంది ప్రజలకు. మనం మొదటి నుంచి కూడా అదే స్టాండర్డ్ మీద ఉన్నాం, అదే చెప్తా ఉన్నాం మనం. సో అదే పని మనము మీకు గుర్తుంటే అంటే ఒక 2 సంవత్సరాల క్రితం రక్షణ టీవీలో కూడా అదే స్టాండ్ తోనే మనము చాలా కార్యక్రమాలు చేశాం. అందులో కరుణాకరను తర్వాత అతనికి సంబంధించిన కొంతమందిని ఒక ఆయన పేరు ఏం పేరు డాక్టర్ ఉన్నాడు కదా ఆయనను కూడా పిలిచాం, భాస్కర్ రాజు, భాస్కర్ రాజు గారు స్నేహపూర్వకంగా వాళ్ళు వచ్చారు, స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నాం. అయితే వీళ్ళల్లో ఉన్నటువంటి డబుల్ స్టాండర్డ్స్ కూడా మనము ప్రజల ముందుకు పెట్టగలిగాం, చాలా సమర్థవంతంగా పెట్టగలిగాం. ఏంటి ఆ డబుల్ స్టాండర్డ్స్ పెట్టాము అని అంటే, ఎప్పుడైతే క్రైస్తవ దాన్ని ఏమంటారు క్రైస్తవ సబ్జెక్టు నుండి అదే సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నలు వారి సబ్జెక్టులో లేకపోతే వారి గ్రంథాలకు సంబంధించి అడిగిన వెంటనే వాళ్ళు అసలు ఆ ప్రిమైసెస్లో ఉండటానికి కూడా ఇష్టపడలేదు, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు. అది అది ఎప్పుడు ఎందుకు అలా జరుగుతుంది అని అంటే సబ్జెక్టులో పట్టు లేకపోతే అలా జరుగుతుంది. అవతల వాడి మీద అవతల వారిని మీద ప్రశ్నలు వేయటము లేకపోతే బురద చల్లటము అనేది మాత్రమే తెలిసి నాది నా ఇల్లు నేను ఎలా కాపాడుకోవాలి నా ఇంట్లో ఉన్న సత్యం ఏంటి అనేది తెలియకపోతే వచ్చేటటువంటి స్పందన అలా ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందు కూడా మనం పిలిచినప్పుడు రక్షణ టీవీలో వారిని ఆహ్వానించి చేసినప్పుడు పెట్టినటువంటి ఇదే ఇది ఏమిటి అసలు ఏం మాట్లాడుకున్నాం అప్పుడు అని అంటే సబ్జెక్ట్ ఫలానా రామాయణంలో నుండి ఫలానా దాంట్లో నుంచే తీసుకోవాలి అని అని అనుకున్నాం. కానీ బైబిల్లో నుండే తీసుకోవాలి అని అనుకున్నాం. ఒకవేళ రామాయణం నుంచి ప్రశ్నలు వస్తే అవి వాల్మీకి రామాయణంలో నుంచి రావాలి అని అనుకున్నాం. అంటే నియమావళి నియమావళి తప్పకుండా ఉండాలి, నియమావళి ప్రకారమే చేయాలి. అయితే నియమావళిలో ఉన్నటువంటి ఉన్నది రాసి పెట్టుకోవటం మంచిది. ఒకసారి రక్షణ టీవీలో జరిగినటువంటి జరిగిన ఈ డిస్కషన్ లో కూడా నియమావళి అన్నది మౌఖికంగా బెన్హర్ గారు చెప్పటము చెప్పినప్పుడు వాళ్ళకు ఒక రకంగా అర్థం అవటం మనకు ఒక రకంగా అర్థం అవటం అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. కన్ఫ్యూజన్ ఏమీ కాదు యాక్చువల్ గా, అది ఆ కన్ఫ్యూజన్ సబ్జెక్ట్ లేక కావాలని కన్ఫ్యూజన్ అని చెప్పే ప్రయత్నం చేశారు, చాలా స్పష్టంగానే మాట్లాడారు అప్పుడు కూడా. ఏదేమైనప్పటికీ అటువంటివి లేకుండా నియమావళి అన్నది లేకపోతే రాతపూర్వకంగా ఒక అగ్రిమెంట్ ఉంటే కనుక అది మంచిది. అలాంటి అగ్రిమెంట్ తో కనుక డిస్కషన్స్ జరిగితే డిస్కషన్స్ ఎప్పుడు ఆహ్వానించదగ్గవే కదా. అవునండి, అది మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం అదే. కాకపోతే వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు మాత్రం సమయంను మేమంతా కలిసి కొంచెం సంయమనం తప్పుతున్నటువంటి మాట మాత్రం వాస్తవమే. అయితే రక్షణ ఛానల్ జరిగినటువంటి డిబేట్స్ అన్ని కూడా గమనిస్తే మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మీరు మధ్యలో వక్తగా ఉండి మాట్లాడినటువంటి కానీ అంటే మీరు జడ్జిగా ఉండి జరిగినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, తర్వాత ఇంకా వేరే వాళ్ళు మన వాళ్ళు ఎవరితో ఆయన మాట్లాడినటువంటి బిబ్బు గారు కావచ్చు, నవీన్ కావచ్చు, మీరు ఇంకా మన వాళ్ళు మాట్లాడినవన్నీ ఎక్కడ కూడా వల్గారిటీ కానీ ఇంకా అప్పక్కన వాళ్ళని తొందరపడి ఒక మాట అంటాం కానీ అంటే ఒక పెద్ద తరహాగా అది ఒక మెచ్యూర్ పర్సన్స్ ఉన్నటువంటి ఒక డిబేట్ లాగా లేదంటే చర్చా కార్యక్రమాలాగా మర్యాద పూర్వకంగా జరిగినాయి ఇప్పటి వరకు కూడా చాలా. అలాగే జరగాలి బ్రదర్, అలాగే జరగాలి. మీరు మీరు గమనించిన మాట నిజము, అలాగే జరగాలి. అలాంటి వాళ్ళతోనే
చర్చించాలి. అలాంటి పరిణతి లేని వాళ్ళు వాళ్ళు 1 కోటి 2 కోట్లు ఇచ్చినా 3 కోట్లు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా అలాంటి వాళ్ళతో చర్చించడం వల్ల అంటే స్థాయిలు వెతుక్కోవడం అనేది అక్కడ వెతుక్కోవాలి. స్థాయిలు అనేటివి అక్కడ వెతుక్కోవాలి. అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్లో ఆయన చదువు, ఆయన సంస్కారం రెండూ ఉంటాయి కదా, రెండింటిని కూడా చూసుకోవాలి. రెండింటిని చూసుకుని ముందుకొస్తే తప్పకుండా మనం డిబేట్ చేయడానికి, డిస్కషన్స్ చేయడానికి చాలా సంతోషం కదా. అందుకనే అప్పుడు పిలిచాను కూడా, అందుకనే అలాంటి సంస్కారంతోనే మాట్లాడతారని పిలిచాం. మాట్లాడారు కూడా చాలా వరకు. కొన్ని చోట్ల వాళ్ళు అభ్యంతరపడ్డారు. ఎందుకు అభ్యంతరపడ్డారు అని అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అభ్యంతరపడ్డారు. తర్వాత ఇప్పుడు అదే నాకు అనిపించేది కూడా ఏంటంటే అన్న, ఇట్లు మనం కోడి పందాలు వేయట్లేదు కదా బెట్లు పెట్టుకోవడానికి. అంటే అంటే ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ప్రజలకి? ఒక సందర్భంలో నేను కూడా అన్నాను, అతను 10 లక్షలు అంటే నేను కూడా 20 లక్షలు అని అన్నాను. అంటే అతను అన్నదాన్ని బట్టి అలా అనకూడదు. నేను మాట్లాడింది కూడా తప్పే, దాని గురించి నేనే సమర్థించుకోను. కానీ ఎవరైనా సరే, వాళ్ళు కావచ్చు మనం కావచ్చు, నేనే అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం కోడి పందాలు వేయట్లేదు ఇక్కడ, లేదంటే జోదం ఆడట్లేదు, బెట్లతోటి సంబంధం లేదు మనకి. మన ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళ ఉద్దేశం కావచ్చు మన ఉద్దేశం కావచ్చు, మనం ఏదైతే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో ఆ విశ్వాసం అనేది కరెక్టా కాదా, ఇది ప్రజల్లో తీసుకెళ్ళడం మన యొక్క లక్ష్యం. సో అంటే ఇక్కడ ఇంకొక మీ చెప్పే మాటల్లో ఇంకొక విషయాన్ని నేను జోడించాలనుకుంటున్నాను. మీరు సత్యమా కాదా అని చూస్తున్నారు, కానీ మరి అంటే ప్రత్యర్థులుగా ఉన్న వారికి అదే దృక్పథం ఉందా లేదా అనేది కూడా గమనించుకోవాలి. ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులతో మనము చేసేటటువంటి ఈ డిబేట్స్ కానివ్వండి, లేకపోతే ముస్లిం సోదరులతో చేసేటటువంటి డిస్కషన్స్ ఏవైతున్నా, అవి కూడా సత్యమా కాదా అన్న దాని మీదనే ఆధారపడి ఉంటాయి ఎక్కువ భాగం. కొంతమంది కొన్ని జిమిక్కులు చేసే ప్రయత్నం చేస్తారు, అలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో చెప్తూనే వచ్చాం మనం కూడా. కానీ ఎక్కువ భాగం సత్యం మీదనే ఆధారపడి ఉంటాయి. సత్యం వైపుకు వచ్చేటటువంటి వారు, లేకపోతే సత్యం వైపుకు మీది సత్యం కాదు అని ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు, ఇలాంటి వాళ్ళతే ఉంటది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి డిబేట్ లేకపోతే డిస్కషన్స్ సత్యం వైపుకు అన్నది తక్కువ. అంటే ఎందుకంటే వాళ్ళ స్టేట్మెంట్స్లోనే వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది తప్పైనా పర్వాలేదు మేము ఇందులోనే ఉంటాం, తప్పైనా పర్వాలేదు, ఈడు కాకపోతే ఇంకొకడు, వాడుకపోతే ఇంకొకడు ఉన్నాడు మా దేవుడు అనేటటువంటి స్టేట్మెంట్స్. అలాంటప్పుడు మనము మీ స్టాండర్డ్ ఫలానా అని నువ్వు చెప్పకపోతే ఎందుకు డిస్కషన్ చేయాలి? నా ఫలానా వ్యక్తి, ఉదాహరణకు మర్యాద పురుషోత్తముడైన రాముడు అని అనుకోండి, రాముడి గురించి మాట్లాడినప్పుడు రాముడి గురించి డిఫెండ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఎందుకు డిస్కషన్ చేయాలి? కృష్ణుడి గురించి మాట్లాడితే కృష్ణుడి గురించి డిఫెండ్ చేసుకోలేనప్పుడు ఎందుకు డిస్కషన్ చేయాలి? దానివల్ల లాభం ఏంటి? అంటే సత్యం కోసం కాదప్పుడు, అప్పుడు ఏంటి, జస్ట్ ఒక హైప్, ఈగో ప్లస్ వేరే అల్టీరియర్ మోటివ్స్ ఉన్నట్లుగా, అంటే వేరే ఉద్దేశాలతో ఆ చర్చ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. అది అంతేగాని అంతకు మించి ఇంకేది కాదు. మన క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఆ రోజుల్లో చాలా అత్యుత్సాహంతో కొంతమందిని మీరు పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసి చివరికి వాళ్ళకి ఇది అర్థమయ్యి ఊరికైపోయారు. సో బేసిక్గా ఏంటంటే సత్యము వైపుకు, సత్యమును గురించినటువంటి శోధన, సత్యమును గురించినటువంటి పరిశోధన, అలాంటి మాటలు అయితే గనక స్టాండర్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక పుస్తకం, లేకపోతే ఒక 10 మంది వ్యక్తులు 10 పుస్తకాలు, లేదు 1000 మంది వ్యక్తులు 1000 పుస్తకాలు, ఏదో ఒక స్టాండర్డ్, ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఉదాహరణకు మనము ఇప్పుడు చర్చలో ఇలాంటి చర్చలు చేయాలి అని అంటే చదువుకున్న వాళ్ళుగా, లేకపోతే కొంచెం ఏం చదువుకున్న వాళ్ళు, నేను చెప్పేది కాలేజీకి వెళ్ళి చదువుకున్న వాళ్ళ గురించి కాదు, ఏ సబ్జెక్ట్లో మాట్లాడుతుంటే ఆ దాని గురించినటువంటి చదువు, దాని గురించినటువంటి చదువు, కరెక్ట్, అవగాహన. ఉదాహరణకు మీరున్నారు, మీరు చాలా సంవత్సరాలుగా దీని మీదనే పరిశోధన చేస్తున్నారు, మీరు అంటే చదువుతున్నారు, మీకు సబ్జెక్ట్ ఉంది, దీని మీదనే మీరు పుస్తకాలు కూడా రాస్తున్నారు, దీని మీదనే మీరు చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంది అని దాని అర్థం. అలాగని చెప్పి మీరు చెప్పే ప్రతి మాట కరెక్టా,
కరెక్టా కాదా అనేది గ్రంథాలు నిర్ణయించాలి, కరెక్టా కాదా అనేది పుస్తకాలు నిర్ణయించాలి, కరెక్టా కాదా అనేది మీరు చూపించేటటువంటి శ్లోకం, మీరు చూపించేటటువంటి ప్రతిపదార్థం, మీరు చూపించేటటువంటి మూల భాషల్లో ఉన్నటువంటి అర్థాలు ఇవన్నీ వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సో మీరు మీరు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగానే అవతలి వ్యక్తి కూడా మూల భాషల్లో అలాగే దాన్ని ఏమంటారు హిస్టారికల్ గా అంటే క్రైస్తవ దృక్పథానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం తెలిసి కొంచెం చదువుకుని ఉండాలి దీని గురించి. ఒకసారి మనతో పాటి మన మన చర్చలోకి వచ్చిన తర్వాత అంటే అపోహలు ఎలా ఉంటాయి అనేది చెప్తున్నాను. తెలుగు బైబిల్ అనేది కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేశారు కరుణాకర్ గారు. దాన్ని సాయికృష్ణ గారు అనుకుంటాను ఆ రోజుల్లో మాట్లాడింది, నాకు కరెక్ట్గా గుర్తుంది, ఐ మైట్ బి రాంగ్, కానీ సాయికృష్ణ గారు అనుకుంటాను. కింగ్ జేమ్స్ వర్షన్ కంటే ముందున్నటువంటి టిండేల్ వర్షన్ గురించి, దానికంటే ముందున్నటువంటి తనాక్ గురించి, కెతువీన్ గురించి, తర్వాత న్యూ టెస్టమెంట్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ గురించి ఆయన చెప్పినప్పుడు మరి వాటిని అవలోకనం చేసుకునేటటువంటి స్థాయి, అవలోకనం చేసుకునేటటువంటి చదువు కూడా ఉంటే అప్పుడు బాగుంటుంది. అప్పుడు దానికి సమాధానం చెప్పడమైనా సరే, దాన్ని తిరిగి ప్రశ్నించడానికైనా సరే అవకాశం ఉంటుంది. సో అలాంటివి ఆ చర్చలో పెద్దగా జరగలేదు. దానికి గల కారణం ఏమిటి అని అంటే ఇదే. ఏంటి కారణము అని అంటే స్థాయిలు లేకపోతే ఫాలోవర్లు ఫాలోయింగ్లు కాకుండా ఆ రోజుల్లో ఆయన రాసినటువంటి పుస్తకము, ఆ పుస్తకం బేస్ చేసుకుని చేసినటువంటి అలిగేషన్స్కు సమాధానం చెప్పడం కోసం రక్షణ టీవీ పరిచర్యలో మనము ఆ కార్యక్రమాలు చేశాం. అది నేపథ్యం, అది అలాంటి నేపథ్యంతో మనం ఈరోజు ఒకవేళ ఉదాహరణకు ఏ పీఠాధిపతో చెప్పాడనుకోండి, ఫలానా పీఠాధిపతి లేకపోతే అవధేశానందగిరిజీ మహారాజ్ ఉత్తర భారతదేశంలో ఉంటాడు, చక్కటి భాష మాట్లాడతాడు, చక్కటి సంస్కృతం మాట్లాడతాడు, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతాడు, అలాంటి ఆయనతో కూడా దాన్ని ఏమంటారు అలాంటి వారితో చర్చించాలి అని అంటే బాగుంటుంది. చర్చించి మనం ఏంది విషయం అన్న హిందీలో, హిందీ భాషలో అయినా తెలుగు భాషలో అయినా, ఆయనకు తెలుగు రాదనుకోండి ఇంగ్లీష్ భాషలో అయినా మనం చర్చించవచ్చు. ఆయనకు ఒకవేళ ఈ సబ్జెక్ట్ రాకపోవచ్చు, కాబట్టి ఆయన ఏమంటాడు లేదు అవసరం లేదు నాకు క్రైస్తవ సబ్జెక్ట్తో పని ఉంది అని అనేయచ్చు సింపుల్గా, సంతోషం. లేదు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఎచ్చినజీయర్ గారో లేకపోతే ఇంకేదో ఫలానా మఠానికి చెందినటువంటి వ్యక్తో లేకపోతే ఇస్కాన్ అనేటటువంటి సంస్థకు చెందినటువంటి వ్యక్తి ముందుకు వచ్చి కృష్ణుడు క్రీస్తు ఒకటే అన్నటువంటి స్టేట్మెంట్ ఇస్తే అలాంటి వాళ్ళని కూడా మనం పిలిచాం. మీకు గుర్తే ఉంటుంది నవీన్ వడ్డే ఒక వీడియో పెట్టి మరీ అలాంటి వారిని పిలిచాడు, ఇస్కాన్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారో, అంటే ఇక్కడ చర్చ అనేది ఒక సబ్జెక్ట్, ఏంటి సబ్జెక్టు కృష్ణుడు మరియు క్రీస్తు ఒకటే అనేటటువంటి స్టేట్మెంట్, కృష్ణుడు క్రీస్తు ఒకటే అనేటటువంటి స్టేట్మెంట్ కరెక్టా కాదా దాని మీద చర్చ, అంతేగాని అందులో స్థాయి అనేది ఎక్కడ కనిపిస్తుంది, ఈ సబ్జెక్ట్ పైన ఎవరికైతే అవగాహన ఉందో నంబర్ వన్, ఈ సబ్జెక్టును ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో నంబర్ టూ, నంబర్ త్రీ ఈ సబ్జెక్టును క్లెయిమ్ చేసి అవగాహన ఉన్న వ్యక్తి ఫలానా స్టాండర్డ్ అంటే ఇస్కాన్ అన్నటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక సెక్ట్ కదా అది, ఒక ప్రామాణికత కలిగినటువంటి అంటే కొంతమంది వాళ్ళని హిందువులు కాదంటున్నారు, ఆ కథ వేరు. ఎందుకు అంటే మనం హిందువులతో కాదు ఇక్కడ చేసేది డిబేట్ ఇస్కాన్ వారితో, ఎందుకంటే హిందువులు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇస్కాన్ వారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ వారికి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో దాని మీద నుంచి మాట్లాడాలి. అలా ఒక స్టాండర్డ్ అనేది ఉండాలి, ఒక స్థాయి అనేది అక్కడ చూడాలి. అలాంటి వాటిలో స్థాయిలు తర్వాత మంచి స్థాయి దేనికోసం వెతుక్కోవాలి అని అంటే ఒక ఈక్వల్ లేకపోతే సమాన స్థాయిలో సమాన స్థితిలో మాట్లాడుకుంటే అవతల వాళ్లకు ఈజీగా అర్థమయ్యేటటువంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళను సమస్థాయి అని అంటారు. సో ఫాలోవర్స్ డబ్బులు ఇది స్థాయి అని అనుకుంటే మరి అది నా ఉద్దేశంలో అయితే తప్పు, నా ఉద్దేశంలో అయితే అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. అంటే ఇప్పుడు స్థాయి అని అంటే ఏంటంటే అక్కడ వీళ్ళు ఇతను గైడ్ చెప్పాడు అనమాట, స్థాయి అంటే అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు అంటే ఫాలోవర్స్ ఎక్కువ మంది వ్యూస్ రావడం, లేదంటే నేను ధనవంతుణ్ణి, లేదంటే 1,000,000 రూపాయల బిల్డింగ్ ఉందనో, లేదా ఇంటే దీన్ని స్థాయి అనుకుంటున్నాడు. ఇది డిబేట్కి సంబంధించి స్థాయి అని అనుకోవటం అది ఖచ్చితంగా మూర్ఖత్వం అయింది, అది అజ్ఞానం అయింది. స్థాయి అంటే నాకు తెలిసినంత వరకు అంటే మీరు అన్నట్టుగా
మనం ఏదైతే ఒక విషయం గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నామో ఆ డిస్కషన్ సంబంధించి ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఆ టాపిక్ సంబంధించి ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేయబోతున్నామో ఆ సబ్జెక్ట్ మీద పూర్తి పట్టు ఉండాలి. ఎవరికి ఎక్కువ పట్టు ఉంటుంది అనేది స్థాయి అనేది అక్కడ డిసైడ్ చేయాలా, అది స్థాయి అండి నాకు తెలిసినంతవరకు. అంతేగాని ఆ డబ్బులను బట్టు లేకపోతే మనకు ఉన్నటువంటి రూపాయిని బట్టు లేదా మనకున్న కారులను బట్టు మనకున్న బిల్డింగులను బట్టు స్థాయి అనేది ఉంటుందని నేను అనుకోవట్లేదు. బహుశా అతను ఆ విధంగా ప్రచారం చేస్తా ఉన్నాడు. దీనికి ఇంకొక ఉదాహరణ చూడండి. మన దాన్ని ఏమంటారు, రాణివేలు నాచియార్ అన్నటువంటి ఒక 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 ఆమె వాయిస్ తో శివశక్తి వాళ్ళు కొన్ని వీడియోస్ చేశారు. ఆ వీడియోస్ లో పర్టికులర్గా తోమా భారతదేశానికి రాలేదని, అదొక సబ్జెక్ట్, ఒక మంచి సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్ వాళ్ళు లేవనెత్తారు. లేవనెత్తినప్పుడు హిస్టారికల్ అకౌంట్స్ తో మనము వాటిని మాట్లాడిన తర్వాత ఇక రాణివేలు నాచియార్ గా పిలువబడుతున్నటువంటి ఆ వ్యక్తి, ఆ వాయిస్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ కి సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత దూషణకు దిగింది. సబ్జెక్ట్ ఇక లేదు అన్నప్పుడు దూషణకు దిగింది. సో అది దట్ ఈస్ నాట్ ద రైట్ వే, అది కరెక్ట్ వే కాదు. ఆ తర్వాత మేము కూడా దానికోసం ఇక ఎక్కువగా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎందుకు అని అంటే సబ్జెక్ట్ నుంచి దూషణ వైపుకు వెళ్ళటం, సబ్జెక్ట్ నుంచి దూషణ వైపుకు వెళ్ళిన తర్వాత మనకు వచ్చే చర్చగా ఉండదు. అది చర్చ ఇంకొక దారికి తీసుకుంది. దానివల్ల మనకు కానీ సమాజానికి కానీ ఎవరికి లాభం లేదు కాబట్టి. సో మంచి పాయింట్ మీరు లేవనిస్తారు, నేను ఉదాహరణ మాత్రమే చెప్పాను. మీరు ఏదో అడుగుతున్నారు ఇద్దరు, దీనికి ఉదాహరణ చెప్పాలంటే అన్న మీరు ఇప్పుడు దా చెప్పినటువంటి మాటల్ని మీరు ఏ విధంగా కట్టుబడి ఉన్నారో నాకు తెలిసినటువంటి రెండు ఉదాహరణలు చెప్తాను నేను. ముస్లింస్ గురించి మీరు అప్పట్లో అంటే షఫీ గారు అనుకుంటాను, యుఐఆర్సీ షఫీ గారు ఇంకా కొంతమంది కలిసి క్రైస్తవ లోకాన్ని గలిబిలి చేస్తున్నటువంటి సమయంలో మీరు అప్పుడే మధ్యప్రదేశ్లో మిషనరీగా చేసి రావడం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత మీరు ఎట్లాగైనా సరే ఈ గలిబిల్లోంచి క్రైస్తవ లోకాన్ని బయట వేయాలి, వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారో అవన్నీ బయట పెట్టాలి అన్నట్టుగా మీరు కంకణం కట్టుకొని దానికి సంబంధించి చాలా సమయాన్ని వెచ్చించి బుక్స్ తెప్పించి అటు బైబిల్కి సంబంధించి ఇస్లాంకి సంబంధించినటువంటి స్క్రిప్చర్స్ అన్నీ కూడా మీరు బాగా చదివి వాటితోటి మీరు ఎప్పుడైతే వీడియోలు చేయటం మొదలు పెట్టారో, అంటే నాకేమనిపించిందంటే అప్పుడు దాకా నేను కావచ్చు నాతో పడినటువంటి యూత్ కొంతమంది ఆ టైంలో వాళ్ళంతా ఒక రకమైనటువంటి భావజాలంలో ఉన్నారు. అంటే ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పడం అంటే లేదంటే ఎదుటి వాళ్ళ కౌంటర్ వేయటం అంటే ఏదో మీసాలు చెప్పి తొడలు కొట్టి సవాల్ చేసి రారా అని చెప్పి పిలవాలేమో అన్నట్టుగా ఒక భావనలో ఉన్నాం మేము కూడా, నేను కూడా ఉన్నాను. కానీ మీరు కౌంటర్ వాళ్ళకి ముస్లిం సహోదరులకు మీరు ఇచ్చేటటువంటి ఆ కౌంటర్ చూసిన తర్వాత నవ్వుతూ చక్కగా మర్యాదగా వాళ్ళని ఎక్కడా బ్లేమ్ చేయకుండా నాకు అనిపించింది ఓ ఇలా కూడా ఇవ్వచ్చు అని. అయితే అది అందరికీ సాధ్యం కాదేమో అనిపించింది. చాలా చక్కగా మీరు దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళారు. నవ్వుతా ఎక్కడ కూడా ఎక్కడ మీరు కోపాడకుండా వాళ్ళ మాటలకి ఎక్కడ మీరు ఉప్పొంగిపోకుండా ఎమోషనల్ అవ్వకుండా చక్కగా నవ్వుతా సమాధానం చెప్పడం వల్ల ఏమైందంటే, ఈ మధ్యకాలంలో దాదాపు 1 ఇయర్ బ్యాక్ ఇప్పుడు అనుకుంటాను ఇస్లాం సహోదరులు ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మండపేట రాజమండ్రి గుర్తులేదు నాకు, మిమ్మల్ని గెస్ట్ గా ఇన్వైట్ చేశారు ఇస్లాం సహోదరులు అంతా కూడా. చాలా చాలా మంది పిలుస్తారు, నేను వెళ్తూ ఉంటాను. కోప్పడే వాళ్ళు ఉన్నారు, ఫోన్లు చేసి తిట్టే వాళ్ళు కోప్పడే వాళ్ళు ఉన్నారు, అలాగే ఏంటండి ప్రవీణ్ గారు బాగున్నారా ఈ మధ్య ఏంటి వీడియోలు లేవు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అంటే మెటీరియల్లో ఉన్న లోతు, మెటీరియల్లో ఉన్న సత్యాసత్యాలు తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే కోపం పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కోపం పెంచుకునే వాళ్ళ దగ్గర నేను అంటే క్షమించండి బ్రదర్ అని అడిగేందుకు కూడా నేను సిద్ధమే. నేను నాకేం ప్రాబ్లం ఉంది, నేనేం ప్రాబ్లం ఏం లేదు, నాకు క్షమాపణలు అడగటానికి కూడా నాకేం ఇబ్బంది లేదు, క్షమాపణ అడుగుతాను క్షమిస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు అలా చేయాలి మనం అని అంటే, మన ఫోకస్ ముస్లిం సోదరులను కోప్పట్టడమో లేదా వాళ్ళని దూరం చేసుకోవటమో కాదు కదా. మన ఫోకస్ ఏంటి అని అంటే అబద్ధాలు బైబిల్ మీద ఆడకండి, బైబిల్లో ఉన్నటువంటి విషయాలపైన మీకు అపోహలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవడంలో ఒక సభ్యకరమైనటువంటి సభ్యత కలిగినటువంటి ఒక ఒక వాతావరణంలో మాట్లాడుకుందాం అనే ప్రయత్నమే మనం చేసాం. ఆ ప్రయత్నంలో
కొంతమంది కలిసి వచ్చారు, ముందుకొచ్చారు, మనం వాళ్ళ ప్రోగ్రామ్స్కి వెళ్ళాం, వాళ్ళు మన ప్రోగ్రామ్స్కి వస్తారు. ఈ రోజు కూడా నేను డిబేట్ చేసినటువంటి ఆరిఫ్ గారు టచ్ లో ఉంటారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తే పలుకుతారు, నా ప్రోగ్రామ్ కూడా వస్తారు, వచ్చారు రెండు సార్లు. సో అందులో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే హైందవ సోదరులు కూడా, హైందవ సోదరులు నువ్వు పోగొట్టుకోవడం లేకపోతే వాళ్ళతో పిలిచి కొట్లాటలు పెట్టుకోవటం అవసరం లేదు కదా. మనకు మనకు ఆ అవసరం ఏంటి? ఈ రోజు కూడా మనం మన మన కుటుంబాలు, మన బంధువులు అందరూ వాళ్లే కదా. సో సమస్య ఇక్కడ అంటే, సమస్య ఈగోకి వెళ్ళకూడదు. సమస్య అన్నది కేవలం సబ్జెక్టుకు ఉండాలి. సబ్జెక్టులో ఉండి మాట్లాడినప్పుడు అది ప్రజల దృష్టిలో అయినా, సమాజంలో లేకపోతే అధికారుల దృష్టిలో అయినా సరే, అది ఒక రకమైనటువంటి గలిబిలి గందరగోళం కాకుండా చాలా సామరస్యంగా ఉంది లేదు అన్నటువంటి ఇంప్రెషన్ ఉంటుంది. నేను చాలా నేర్చుకున్నాను అన్న. ఒకప్పుడు నేను చాలా భయంకరంగా ఫేస్బుక్ వాటిలో బూలు తిడతా దాడి చేసేవాడిని వాళ్ళ మీద చాలా కోపంగా. మీరు నాకు చాలా సార్లు అర్ధరాత్రి 12 గంటలు అప్పుడు అవి చూసి నాకు మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. మనం ఇలా మాట్లాడకూడదు, మనం ఇలా చేయకూడదు, మనం క్రైస్తవులం అని చెప్పేసి మీరు నాకు చాలాసార్లు చెప్పారు. నేను చిన్నగా మౌళ్ళు అవుతా వస్తాను, ఇంకా మారాల్సింది ఉంది నేను ఒప్పుకుంటున్నాను. కొంచెం స్వతహాగా చాలా నాకు కోపం, కొంచెం నాకు పరిస్థితి అది కాబట్టి మెంటల్లీగా నేను కొంచెం ఆ టైపు కాబట్టి నేను ఇంకా మారాల్సింది ఉంది. ఇంకా మీలాంటి వాళ్ళు మీరు కావచ్చు, మన మునితో సుధాకర్ గారు, మన సహోదరులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి సలహాలు ఇస్తూ ఉంటారు మనం అలా మాట్లాడకూడదని. నేను ప్రయత్నం చేసుకుంటా ఉన్నాను, నన్ను నేను దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు పూర్వంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది నాకు కూడా వీడియోలు చూస్తే. ఇంకా మారడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ కోపం వచ్చినప్పుడు మనం అందరము అంతే బ్రదర్, మనం అందరము అంతే. మనం అందరిలో కూడా మనకు లోపాలు ఉంటాయి. లోపాలు లేని వాళ్ళు ఎవరు? అలా లోపం ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తిని మనం పక్కన పెట్టకూడదు. లోపం ఉన్న వ్యక్తిని కూడా, ఇప్పుడు నాలో లోపాలు లేవా, ఎన్నో ఉంటాయి. మీకు తెలిసినవి కొన్ని ఉంటాయి, తెలియనివి కొన్ని ఉంటాయి. నా భార్యను అడిగితే, మా పిల్లల్ని అడిగితే దాన్ని ఏమంటారు, డాడీ ఫలానా విషయంలో కోప్పడతాడు, ఫలానా విషయంలో ఇలా మాట్లాడతాడు అని చెప్పే అవకాశాలు ఉంటాయి కదా. ఉండకుండా ఏమి ఉండవు, కానీ మనం మారాలి. మీరు అన్న మాట చాలా మంచి మాట, మీరు మారుతున్నారని చూసారా, దాట్ ఈస్ వాట్ ట్రూత్ డస్. అంటే సత్యము అనేది మనల్ని మారుస్తుంది, మనల్ని స్వతంత్రులను చేస్తుంది కదా. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, ఇక్కడ ఉన్నాడు కదా భాస్కర్ రాజు గారి మీద నేను ఫస్ట్ టైం వీడియో చేశాను. అది కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినటువంటి వీడియో మీరు మీకు పంపించాను నేను వాట్సాప్లో. దాన్ని చూసి మీరు వెంటనే మీరు బాగా రియాక్ట్ అయ్యారు. మనం చెప్పదలుచుకున్నది ఏదైతే ఉంటుందో, మీరు ఇట్లా అగ్రెసివ్గానో లేదా వ్యక్తిగత దోషంలో చేస్తే మనం ఏం చెప్పదలుచుకున్నామో అది అడుగును పడిపోద్ది, అది ప్రజల్లోకి రీచ్ కాదు. ఇట్లా ఎంత అగ్రెసివ్గా ఉండకూడదు మనం, ఇట్లా కోపడకూడదు అని చెప్పేసి మీరు నాకు చాలాసార్లు ఇప్పటికీ కూడా మీరు మాట్లాడుతూనే ఉంటారు. ప్రారంభంలో అయితే కరుణాకర్ మీద చేసిన వీడియోకి ఎడిట్ చేసేటప్పుడు ఒరే అన్న మాటను కూడా మీరు ఉంచడానికి ఇష్టపడలేదు. ఒరే అనే మాటను కూడా కట్ చేసి పక్కన పడేసాను. అది చాలా విషయాలు మీ ద్వారా నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు ఒక విషయం అన్నా, వీళ్ళు మనం ప్రారంభం మొదటి నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా మనం గమనిస్తుంది ఏంటంటే, కరుణాకర్ కావచ్చు లేదంటే ఈ మధ్య ఇటీవల కాలంలో నేను మాట్లాడిన ముదిగొండ శివప్రసాద్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఏదైనా మనం చర్చ ఒక డిబేట్ లాంటిది ఒక కార్యక్రమం మీద అంటే ఒక టాపిక్ మీద మనం చర్చిద్దాం అన్నప్పుడు మనం ఏం ప్రతిపాదన తీసుకొస్తున్నాం అంటే ఇరువైపుల గ్రంథాల నుంచి మనం చర్చిద్దామని చెప్తున్నాం మనం మొదటి నుంచి. ఇప్పుడు మీరు ఉదాహరణకు వాళ్ళు ఏమంటున్నారు, యెహోవా కల్పితం అంటున్నారు. మీరు యెహోవా కల్పితం అంటున్నారు కదా, యెహోవా కల్పితం కాదని మేము నిరూపిస్తాం. అట్ ద సేమ్ టైం ఏం చేయాలంటే మీ నమ్మకం ఏంటి, మీ సిద్ధాంతం ఏంటి, అసలు మీ నమ్మకం మీరు దేన్ని నమ్ముతున్నారు, మీరు నమ్మేది కల్పితం కాదని మీరు నమ్ముతున్నారా, ఎలా నమ్ముతున్నారు, మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే మన ఇద్దరి నమ్మకాలను ఒక చోట పెట్టి చర్చిద్దాం వాటి గురించి. అప్పుడు వాటిల్లో ఏది కరెక్ట్ అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. మనం ఎవరిని మెడ మీద గొంతు మీద కత్తి పెట్టి నువ్వు నమ్మాల్సిందని మనం ఎవరిని బలవంతం పెట్టేది ఉండదు. మనం చేసేటటువంటి డిస్కషన్ బట్టి, మనం మాట్లాడేటటువంటి ఆ సబ్జెక్ట్ను బట్టి ప్రజలు తేల్చుకుంటారు ఏది నిజం ఏది అబద్ధం అని, ఏది కల్పితం అని. సో ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే చాలా రోజుల నుంచి ఇట్లా వన్ సైడ్ కాదు బాబు, 2 సైడ్స్ డిబేట్ జరగాలని చెప్పేసి మనం పదే పదే ప్రతిపాదన తెస్తున్నప్పటికి కూడా వీళ్ళు దేనికి వాళ్ళ సైడ్ నుంచి అంటే ముందుకు రాలేకపోతున్నారండి. ఎందుకని అలా
వాళ్ళు రాలేకపోతున్నారు అంటారు, దీనికి ఏమైనా కారణం అయి ఉంటుంది అంటారు, మీరు గ్రహించిన దాన్ని బట్టి. నేను ఇదే గ్రహించాను, మీరు రెగ్యులర్ గా చెప్పే మాటలు కూడా నేను ఎక్కిపిస్తాను ఆ మాటలతో. ఏ మాటలతో అంటే, అవతల వ్యక్తికి తన సొంత సబ్జెక్ట్ పైన పట్టు లేనప్పుడు, తన సొంత సబ్జెక్ట్ను డిఫెండ్ చేసుకోలేను అని తెలిసినప్పుడు అతను చేసుకోలేడు. వాళ్ళు నాకు తెలిసినంతలో ఈ సో కాల్డ్ రిలిజన్ అంటే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుతున్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మహా అయితే రామాయణాన్ని డిఫెండ్ చేసుకోగలుగుతారు, రామాయణంలో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్ను డిఫెండ్ చేసుకోగలుగుతారు. కానీ ఆ రామాయణంలో ఉన్న మోరల్ వాల్యూసే డిఫెండ్ చేసుకోలేని పక్షంలో, అలా డిఫెండ్ చేసుకోకుండా మైక్ పెట్టి నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నేను మాట్లాడను అనే పరిస్థితులకు వస్తే, కేసులు పెడతాము అనే పరిస్థితులకు వస్తే, దానివల్ల ఇక మిగిలిన పుస్తకాలు అస్సలు వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు అన్నది మాత్రం 100% అది తప్పు. అది నేను దాన్ని ఒప్పు నేను అలాగే అనుకుంటున్నాను. ఉదాహరణకు రక్షణ టీవీలో బిబ్బు గారు అలాగే విజయకుమార్ గారు ఒక ఉంటూ కరుణాకర్ గారు అలాగే ఐ థింక్ వెంకటేశ్వర రాజు గారు అనుకుంటాను, ఆయన ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుకున్న సమయంలో విజయకుమార్ గారు ఒక శ్లోకం చదివి దాని అర్థము ఇదేనా అని అంటూ ఒక క్వశ్చన్ మార్క్ వేసి అలా వెళ్ళిపోయారు. దాని తర్వాత బజరంగల్లో కేసు పెడతారు నీ మీద ఇలాంటివి, అంటే ఆఫ్ ద డిస్కషన్ అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా ఇప్పుడు బజరంగ దళాలు కేసు పెడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అలాంటివి చేసుకునేటప్పుడు చర్చలు ఎందుకు? సో చర్చలు అవసరం లేదు కదా. సో అలాంటివి ఉండకూడదు, అలాంటివి లేకుండా మనము చర్చించుకోగలగాలి. ఒకసారి ప్రశ్న బయటకు వస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకోగలగాలి. సమాధానం అంటే మోరల్ వాల్యూస్ ఫలానా పుస్తకంలో ఉన్నాయి అని కట్టుబడినప్పుడు ఆ పుస్తకంలో ఇమ్మొరాలిటీని లేకపోతే ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ని చూపించినప్పుడు వాటిని డిఫెండ్ చేసుకోగలగాలి. కానీ అంటే క్రైస్తవ సమాజం అదే చేస్తోంది ఇప్పుడు, డిఫెండ్ చేసుకోగలగాలి. కానీ ఆఫ్ ద ట్రాక్ వెళ్ళిపోయి లేకపోతే ఆఫ్ ద డిస్కషన్కి వెళ్ళిపోయి కేసులు పెడతాం, అరెస్టులు చేయిస్తాం, ఇలాంటి పొలిటికల్ స్టంట్స్ అనేవి పెద్దగా అవి ఈ అకాడమిక్ డిస్కషన్కి అంటే ఒక విద్యతో కూడినటువంటి చర్చలకు పనికిరావు. అది చాలా రోజుల నుంచి మనం గమనిస్తా ఉన్నది, వీళ్ళు రావట్లేదు. అంటే టూ సైడ్స్ డిబేట్స్ అంటే మాత్రం మా గ్రంథాల గురించి మాట్లాడడం అది ఇది అని చెప్పేసి ఎందుకు తప్పించుకుంటున్నారు అంటే, అంటే వాళ్ళకి నమ్మకం లేదా ఏంది అంటే, మనం ధైర్యంగా వస్తున్నాం, ఇంకొక వాళ్ళకి ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాం. ఏంటంటే స్టార్టింగ్ బైబిల్ మీద ముందు స్టార్ట్ చేసేది బైబిల్ మీదే చేద్దాం మనం. ఉదాహరణకి మీరు యెహోవా కల్పితో అని అంటున్నారు, యెహోవా కల్పితో ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి మీరు? నేనైతే మిమ్మల్ని అలా కూడా చేయొద్దండి అని చెప్తాను. ఎందుకు స్టార్టింగ్ ముందు బైబిల్ ఎందుకు అవసరం లేదు? ఎందుకు చేయాలి అలా? అలా అలా చేయాల్సినటువంటి నియమావళి అనేది వన్ సైడెడ్ నియమావళి అవుతుంది. నా ఉద్దేశంలో ప్రతి పాయింట్ కూడా రెండు గ్రంథాల ఆధారంగానే ఉండాలి. ఫలానా గ్రంథం అని చెప్పండి, లేకపోతే ఫలానా సెట్ ఆఫ్ గ్రంథాలు అని చెప్పండి. ఇప్పుడు వేదం అని అంటే చతుర్వేదాల్లో ఉన్న ప్రతి మాట తీసుకొని మాట్లాడగలిగి ఫలానా చతుర్వేదాలు మరియు బైబిల్ అందరూ అలా మాట్లాడాలి. అంతేగాని మీరు ముందు బైబిల్ మాట్లాడండి ఆ తర్వాత చతుర్వేదాలు మాట్లాడడం అనేది కూడా నా ఉద్దేశంలో సరైన స్ట్రాటజీ కాదు. అయితే దానికి కూడా వాళ్ళ గ్రంథాల గురించి అని అంటేనే వాళ్ళు కిలోమీటర్ ఆలోచిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా అంటే వాళ్ళకి ఆ నమ్మకం లేకపోబట్టేనా ఏందనేది ఒకసారి ఆలోచిస్తే నాకు 100% అదే కారణం. 100% అదే కారణం అంటే నమ్మకం ఉంటే ముందుకు వచ్చి డిఫెండ్ చేసుకుంటారు కదా, మళ్ళా ముందుకు వస్తారు కదా, ధైర్యం వస్తారు కదా, రాలేకపోతా ఉన్నారు. మనం ఇప్పుడు రక్షణ టీవీలో జరిగినటువంటి డిబేట్ కూడా నాకు గుర్తుంది బాగా. అది కరుణాకరతో జరిగే డిబేట్ లో మన బిబు గారు ఏదో ఒక సందర్భానుసారంగా శివపురాణం అనే ఒక మాట ఎత్తాడు అంతే. ఆయన ఇంకా ఏం మాట్లాడలేదు, శివపురాణం అని అనగానే ఇతను లేచి ఇంకా అతనుకున్న మైకులు గీకులు బీక్కొని వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. అది వీడియో కూడా అంటే ఆ స్థితిలో ఎందుకున్నారు వీళ్ళు అనేది. అంటే ఇట్లా కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి సవాలు చేసేటటువంటి వాళ్ళు, అది ఇది అని చెప్పేసి మాట్లాడేటటువంటి వాళ్ళు ఆ స్థితిలో ఎందుకున్నారు అంటే, మీ గ్రంథానికి సంబంధించి ఏదన్నా మాట్లాడదామని ఒక మాట మీరు వింటేనే అంత భయపడి ఎందుకు పారిపోతున్నారు, అలాంటి స్థితిలో ఎందుకున్నారు అంటే, వీళ్ళకి
వాళ్ళు నమ్ముతున్నటువంటి గ్రంథం పట్ల అంత నమ్మకం లేకుండా ఉండారా ఏంటి అనేది కొంచెం ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది నాకైతే. డౌట్ ఏం కాదు, అది 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 సత్యం. మీరు డౌట్ వరకు పెట్టుకోకండి, అది గ్యారంటీ. ఇప్పుడు క్రైస్తవ సమాజానికి ఈ ప్రశ్నలు కొత్త కాదు. క్రైస్తవ సమాజం క్రైస్తవ సమాజంలో చాలా సార్లు చాలా మంది నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్న వాళ్ళు మనం చెప్పుకునే వాళ్ళు కావచ్చు, అలాగే ముస్లింలు కావచ్చు, తర్వాత క్రైస్తవంలోనే ఉన్నటువంటి కొందరు కల్ట్స్ కావచ్చు, అంటే ఫ్రింజ్ గ్రూప్స్ అంటాం కదా, అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి చాలా చాలా సార్లు క్రైస్తవ భావజాలం పైన, బైబిల్ పైన, క్రైస్తవ అంటే యెహోవా దేవుని పైన, లేకపోతే యేసు ప్రభు పైన సినిమాల రూపంలో, తర్వాత డిబేట్స్ రూపంలో, పుస్తకాల రూపంలో చాలా సార్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి దాడి చేస్తూనే వస్తున్నారు. ఇది కొత్త ఏం కాదు క్రైస్తవులకి. క్రైస్తవులు ఇలాంటి వాటిని ఎదుర్కోవటం కోసం తర్బీదు పొందుతూనే ఉన్నాం, పొందుతూనే ఉంటారు కూడా, ఇక ఎప్పటికీ పొందుతూనే ఉంటారు. దురదృష్టం ఏమిటి అని అంటే తెలుగు రాష్ట్రాల్లో అటువంటి తర్బీదు చాలా తక్కువగా ఉంది. మనం వీలైనంత వరకు ప్రజల్లో అటువంటి అవేర్నెస్ పెంచాలి, అవేర్నెస్ పెంచి ప్రజలకు తర్బీదునివ్వాలి, వాళ్ళని ముందుకు తీసుకుని రావాలి. కాబట్టి క్రైస్తవ సమాజం ఎప్పుడు కూడా క్రైస్తవ సత్యాన్ని లేకపోతే క్రైస్తవ సందేశాన్ని డిఫెండ్ చేసుకోవటానికి ఏ రోజు కూడా భయపడదు, వెనక్కి వెళ్ళదు, మాట్లాడుతూనే ఉంటాం. మన గొంతులు ఆగాలి అని అంటే చా ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు. మన నిన్నో నన్నో చంపితే తప్ప అంతవరకు మనం మాట్లాడుతూనే ఉంటాం కదా. సో దట్ ఈస్ హౌ అంటే బైబిల్ మనకు అలా నేర్పింది. అయితే వీళ్ళు ముందుకు ఎందుకు రాలేకపోతున్నారు అన్నదానికి నాకు ఇన్ని సంవత్సరాల నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనలో నాకు అర్థమైంది ఏమిటి అని అంటే విషయం లేదు, సందర్భం అంటే అక్కడ సబ్జెక్ట్ లేదని. వాళ్ళకి దాని గురించి వాళ్ళ గురించి తెలియదు. ఒకవేళ మాట్లాడితే మనం ఎక్కడ విఫలం అయిపోతాం అంటే ఇక ఇదంతా బయటపడిద్దాము, డొల్లతనం అంతా. ఉదాహరణకు మీరు ఉదాహరణకు ఎక్కువ దూరం వద్దు, మన ముదిగొండ శివప్రసాద్ గారిని తీసుకోండి. ఆయన చాలా పెద్దవారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆయనకున్నటువంటి కాకపోతే ఒకే ఒక చోట విభేదిస్తాను నేను ఆయనతో, ఏంటంటే ఆయన ఆయన స్టడీ లేకపోతే ఆయనకున్నటువంటి అవగాహన చాలా దొల్లతనంతో కూడిన అవగాహన. ఆయన ఏది కూడా ప్రామాణికతలోనికి వెళ్ళడు. ఆయన నవలా లేకపోతే నవలా రూపంలోనే ఆయన ఇదన్నాడు, ఈయన ఇదన్నాడు, ఆయన ఇదన్నాడు అన్న రూపంలోనే ఆయన తీసుకుంటారు. కానీ సత్యాసత్యాల విచక్షణ, సత్యాసత్యాల అన్వేషణ అన్నది ఆయన గ్రంథాల్లో చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఆయన రాసేది కూడా చాలా పాయింట్స్లోనే ఉంటుంది. పాయింట్స్ పాయింట్స్, అక్కడ నుంచి ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఒక పాయింట్, ఏ పుస్తకమైనా తీసుకోండి ఆయనది పాయింట్స్లో ఉంటుంది. కనుకనే ఆ రోజు చిన్న ప్రశ్న, మనం ఎక్కువ ఆయన చేయరు. ఆయన ఆయన చాలా దాన్ని ఏమంటారు, ఆయన ఆయనకున్న అవగాహన ఓయూలో ఉన్నటువంటి ప్రొఫెసర్గా ఇంకో చాలా ఎక్కువ ఉండుంటుంది. అయితే బైబిల్ వరకు వచ్చినప్పుడు మాత్రం ఆ పరిణతి కనిపించదు ఆయన దగ్గర. ఆయన చాలా ఏమాత్రము అవగాహన లేని వాళ్ళు మాట్లాడినట్లుగానే మాట్లాడతారు. మనం మొన్న రీసెంట్గా జరిగిన చర్చలో కూడా ఒక రెండు మాటలు, రెండు క్వశ్చన్స్, రెండు ప్రశ్నలు వేస్తేనే ఆయన పాపం చాలా మదనపడ్డారు, నచ్చలేదు ఆయనకి. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేసి మరీ భయంకరమైన బండబూతులు తిట్టారు రక్షణ టీవీ వాళ్ళను. సో అది సో అలాంటి స్ట్రాటజీస్ లేకపోతే అలాంటి పనుల వల్ల పెద్ద లాభం ఏమి ఉండదు. మీరు ఆ రోజు మీరు మన బ్రదర్ నవీన్ కలిసి చాలా గౌరవంగా ఆయన గౌరవిస్తానని మీరు ప్రశ్నలు అడిగారు. ప్రశ్నించడం తప్పు కాదు కదా. ఇప్పుడు ఆయన రాసినటువంటి పుస్తకం నుంచి ఆయన మాట్లాడినటువంటి సందర్భానికి పోలినటువంటి ఒక విషయాన్ని తీసుకుని ఆ రోజు మన బ్రదర్ నవీన్ మీరు ప్రశ్నించారు. ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడాలి. దాని గురించి మాట్లాడేది లేదండి, నేను ఇప్పుడు కాదులే తర్వాత దాని గురించి మాట్లాడతానని ఇంకా ప్రిపేర్ కాలేదనో లేదా ఇంకో రకంగా ఏదో చెప్పుకోవచ్చు. అక్కడ దాంట్లో తప్పే ఉంది, దాంట్లో కోపడి ఆయన ఏదో ఇచ్చేసారు అంటే అవతల వాళ్ళు మనకు ఆన్సర్ ఇవ్వలేనంత మాత్రానికి మన మీద అగ్రెసివ్గా కోపడాల్సిన అవసరం లేదు, బూతులు తిట్టాల్సినటువంటి అవసరం లేదు. అనేవి తప్పు కాదు, నేరం కాదు. ఇప్పుడు అందరూ ఎవరో పరిపూర్ణ కాదు. మీకు తెలియనప్పుడు ఇదిగో నా విషయం, ఈ విషయం తెలియదయా లేదా నేను ఎలా అనుకున్నానని చెప్పొచ్చు. వాళ్ళైనా మనమైనా అదేం పెద్ద నేరం కాదు, ఘోరం కాదు. ఇగో అడ్డొచ్చి
వాళ్ళు రకరకాలుగా ఇంకా వేరే దారిలో పోతేనే ఇలాంటి సమస్యలన్నీ వస్తా ఉంటాయి. కరెక్ట్. తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు కూడా రెండో మొదటి ఫోన్ కాల్ బాగానే మాట్లాడారు, నేను వస్తాను చేద్దాం అది ఇది అన్నారు. రెండో ఫోన్లో రెండోసారి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఇంటిలో బాగా మొత్తం నన్ను ఎట్టగడితే అటు మాట్లాడారు, తిట్టారు. నేను ఎక్కడ సమయం కోల్పోలేదు, ఆయన పెద్దవాడు కాబట్టి వయసులో నేను చాలా గౌరవిస్తూనే వాళ్ళు మాట్లాడాను. కానీ వాళ్ళు మాత్రం ఉపాధి అది అని ఇది అని చెప్పేసి నా మీద దాడి చేశారు. ఓహో ఇలా విషయం లేనప్పుడు ఇలాంటి జరుగుతుంది అనుకున్నాం మనం అప్పుడు. సరే అది లాస్ట్ లో మీరు అన్నమాట కరెక్ట్ మాట, విషయం లేకపోతే సబ్జెక్ట్ లేకపోతే మిగిలిన దారి అదొకటే. ఈ మధ్య ఇప్పుడు నేను గమనించింది ఏంటైతే అంటానా, ఇప్పుడు ఈ కరుణాకర్ ఏదైతే యెహోవా కల్పితం అంటూ కొన్ని పాయింట్లు రేజ్ చేశాడు, వాస్తవానికి ఇవన్నీ కూడా ముస్లింస్ నుంచి మనం ఎప్పుడో ఎదుర్కొన్నాం. ఇవన్నీ వీటన్నిటిని కూడా ముస్లింస్ డిబేట్స్ లో కావచ్చు, లేదా వాడు చేసిన వీడియోస్ కావచ్చు, గతంలో చాలా సార్లు ఇతను రేజ్ చేసినటువంటి పాయింట్లను అలాగే ఆ ప్రశ్నే ఇప్పుడు ఏదైతే అతను చూపిస్తా ఉన్నాడో, నా పేరు అంతకుముందు ఇస్రాయేల్ తెలియదని ఏదైతే చెప్తా ఉన్న ఆ టాపిక్ ఏదైతే తీసుకొస్తా ఉన్నారు యెహోవా దేవుని గురించి, దీని మీద మనం ముస్లిం సహోదరులకి కొన్ని అసలు లెక్కలేని సార్లు వాళ్ళకి సమాధానాలు చెప్పాం, డిబేట్ చేసాం మన వాళ్ళంతా. మన వాళ్ళు చాలా మంది వాటికి ఆన్సర్లు చెప్పారు, ఇది కొత్త ఏం కాదు మనకి. మీరు అన్నట్టుగా ఇలాంటివన్నీ మనకు అసలు కొత్త కాదు. కానీ అతను ఏంటంటే అతనికి ఏదో బంగారు బాధ దొరికింది అన్నట్టుగా భ్రమలో ఉండి ఉరుతా ఉన్నాడు అతను. ఏదేమైనా ఇప్పుడు అతను అందరిని పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే, మీరు అతనితో డిబేట్ చేయడానికి అని అంటే అతను పిలుస్తున్నాడు కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు అతను ఆ డిబేట్ గురించి అసలు అతను అంటే మీరు నేను ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటలంతా ఒకసారి వింటే నేను యాక్చువల్గా ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది, అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నేనేం చెప్పదలుచుకున్నాను ఇంకా స్పష్టంగా మీకు చెప్పాలి అని అంటే, నేను ఇలాంటి విషయాలను చర్చించడం కోసం కొంతమందిని ఆల్రెడీ పిలుస్తున్నాను. అకాడమిక్గా అంటే విద్యాపరంగా అకాడమిక్ డిస్కషన్స్ కోసం ఎవరైతే ఇలాంటి వాటిలో రీసెర్చ్ వగేర పనుల్లో ఉంటారో అలాంటి వారిని నేను పిలుస్తున్నాను. ఉదాహరణకు నేను మీకు మొదట్లోనే చెప్పాను రాజీవ్ మల్హోత్రాను పిలుస్తున్నాను అని. రాజీవ్ మల్హోత్రాను పిలువబట్టి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. వీలైతే గనక ఈ పాండమిక్ అంతా ఇదైతే ఒకసారి వృత్తిరీత్యా నాకున్న పని రీత్యా నేను ఒకవేళ అమెరికాకు వెళ్తే తప్పకుండా అక్కడ కూడా అక్కడ ఆయనను కలుద్దామని కూడా అనుకుంటున్నాను, వ్యక్తిగతంగా కలిసి ఆయనను పిలుద్దామని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే శత్రుత్వం ఏమి లేదు, కరెక్ట్, శత్రుత్వం ఏమి లేదు కదా, ప్రత్యర్థి ఆయన అంతే. సో అలాంటి వాళ్ళతో నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, పిలుస్తూ ఉన్నాను చాలా ఏండ్లుగా, ఈమెయిల్స్ రాస్తూ ఉన్నాము, తర్వాత వీడియో రూపంలో పిలుస్తున్నాము, ప్రోగ్రామ్స్ రూపంలో పిలుస్తూ ఉన్నాము. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకవేళ ఎవరైనా ఒక మఠానికి చెందినటువంటి వ్యక్తి ఫాలోవర్స్ అక్కర్లేదు, ఫాలోవర్స్ ఎంత ఎన్ని కోట్లు ఇస్తారు ఎందుకు ఎంత ఫాలోవర్ ఇది కాదు నాకు. నేను ఎవరితోనైనా చర్చించాలని అనుకుంటే నేను ఏం చూస్తాను అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. కరెక్ట్ కరెక్ట్. ఏ నాకు బిబ్లికల్ నాలెడ్జ్, బిబ్లికల్ స్టడీ ఎలా ఉందో అలాగే ఆ ప్రత్యర్థికి బిబ్లికల్ స్టడీ అలాగే తనకు సంబంధించిన పుస్తకాల స్టడీ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము మాట్లాడటానికి తర్వాత ప్రామాణికత అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫలానా స్టాండర్డ్ ఫలానా ప్రామాణికమైనటువంటి సంస్థ, ప్రామాణికమైనటువంటి మఠం, ప్రామాణికమైనటువంటి పుస్తకం, ప్రామాణికమైనటువంటి సమాజం నుంచి నేను వస్తున్నాను అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి పిలుపులు ఉన్నప్పుడు తప్పకుండా నేను చర్చకు సిద్ధపడతాను. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చ ఏదైతే ఉందో, తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే జరుగుతూ ఉందో, అలాంటి వాటికి నా ఉద్దేశంలో మీరే కరెక్ట్, సాంబశివరావు గారు, నేను వ్యక్తిగతంగా మీతో చెప్తున్నాను, మీరే కరెక్ట్. ఎందుకంటే మీకు ఆ సబ్జెక్ట్లో మీరు చాలా సంవత్సరాలుగా చదువుతున్నారు, చాలా సంవత్సరాలుగా మీరు వీళ్ళు ఇప్పుడు కొత్తగా పిలిచేది ఏమీ లేదు, మీరు చాలా సంవత్సరాల నుంచి మీరు అని పిలుస్తున్నారు. సో ఆ పిలుపు నాకెలా అర్థమవుతుందంటే మిమ్మల్ని తప్పించుకోవడం కోసం, సాంబశివరావును తప్పించుకోవడం కోసం ఈ కొత్త డ్రామాకు తెరలేపుతున్నారా, కొత్త నాటకానికి తెరలేపుతున్నారా కోటి రూపాయలని పెట్టి అన్నదే ఎవరికైనా కానీ అర్థమవుతుంది అక్కడ చూసేటోళ్ళకు. ఎందుకు అనంటే
మీరు ఇప్పటికీ ఒక 4-5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నాను, 5 ఏళ్ళ పైన నుంచి పిలుస్తూ వస్తున్నారు మీరు ఫేస్బుక్ లో రైటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత మీరు వీడియోస్ చేయడం మొదలు పెట్టారు, పిలుస్తూ వస్తున్నారు కాబట్టి ఈ పిలుపులు ఇవన్నీ కూడా ఇది కేవలం మీ నుంచి అంటే మీ మిమ్మల్ని తప్పించుకోవటానికి ఏమో అన్నట్లుగా అయితే కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటేనా, మనం ఇప్పుడు మీరు అన్నట్టు సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉండటం అనేది స్థాయి ఎవరికైనా సరే, అతనికైనా నాకైనా. అవును, మనం ఏం చేస్తామంటే వాళ్ళని ప్రశ్నించేటప్పుడు కానీ లేదా బైబిల్ గురించి మనం మాట్లాడేటప్పుడు కానీ అన్ని గ్రంథాల్లో మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం ఆ రిఫరెన్స్తో సహా, ఇదిగో బైబిల్ నుంచి మాట్లాడితే ఇది ఇక్కడ ఇలా ఉంది, ఇదిగో మీ గ్రంథాల్లో సేమ్ ప్రశ్నించినప్పుడు మీ హిందూ మత గ్రంథాల్లో ఇది పలానా గ్రంథం నుంచి నేను తీసుకుంటున్నాను, పలానా శ్లోకం ఇది ఇట్లా అని మనం చాలా క్లారిటీగా, నేను కావచ్చు బ్రదర్ నవీన్ కావచ్చు, ముఖ్యంగా ఇది మన సాక్ష్య పాటిక్స్ నెట్వర్క్ నుంచి స్టార్ట్ అయింది వస్తామని చెప్పాలి. ఒక బాట అనేది మీరు వేసారు అప్పట్లో ముస్లింస్తో వాళ్ళకి కౌంటర్ వీడియోస్ పెట్టేటప్పుడు, అది ఆ పరంపర మాకు కూడా అలవాటు అయిపోయి మేము అలా కొనసాగించుకుంటా వస్తున్నాం. అంటే నోటి మాటలేదో వాళ్ళు ఏదో అన్నారు మనం ఏదో అనేసేద్దాం అన్నట్టుగా నోటి మాటలు చెప్పకుండా, ఇదిగో మేము ఈ యొక్క ప్రమాణ గ్రంథాల నుంచి పలానా చాప్టర్లో ఈ మాట తీసుకుంది ఇలా ఉంది, సో దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. బైబుల్లో సంబంధంగా మీరు మాట్లాడేది బైబుల్లో ఇంకో చోట ఇలా ఉంది, బైబుల్లో దేవుడు ఇలా చెబుతున్నాడు అన్నట్టుగా మనం ప్రతిదీ కూడా స్క్రిప్చర్స్ నాలెడ్జ్ అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. హిందూ సహోదరులు క్రైస్తవులు ఈ 4-5 సంవత్సరాల నుంచి మన వీడియోలు ఏ విధంగా పెడుతున్నాం, అతను ఏ విధంగా వీడియోలు పెడుతున్నారు, ప్రజలు అంతా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సబ్జెక్టు పరంగా కనుక చూసుకునే పని అయితే అతను ఏ రోజు కూడా వాళ్ళ గ్రంథాల మీద మాట్లాడినది చాలా తక్కువ. ఒకవేళ మాట్లాడినా పలానా చోట నుంచి తీసుకుంటున్నాను నేను ఇది అని చెప్పేసి మనం మాట్లాడిన తప్పు అని నిరూపించడం కానీ అట్లాంటిది ఏది అతను చేయలేదు. బైబుల్లో ఉన్నటువంటివి కూడా అతను ఏదైతే ఇప్పుడు వాళ్ళ నాస్తికులు హేతువాదులు రాసిన పుస్తకాలు, ది బైబుల్ హ్యాండ్ బుక్లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి హేతువాదులు తర్జుమా చేశారు తెలుగులో, అందులో ఉన్నటువంటి పాయింట్లు తీసుకుని ఇతను మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు పొద్దుగులు, అదే తప్ప ఇతనికి బైబుల్ నాలెడ్జ్ కూడా ఉన్నట్టుగా కూడా మనకి కనపడలేదు అనమాట, క్లియర్గా అర్థం. కాబట్టి మరి స్క్రిప్చర్స్ నాలెడ్జ్ పరంగా పోల్చుకుంటే అతనికంటే మనకే ఎక్కువ ఉంది, అది మనం చెప్పడం కాదు చూసే ప్రజలు కూడా మన వీడియోలు చూసినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఈజీగా అర్థమైంది. సో అతను మరి వీటన్నింటిని కూడా పక్కన పెట్టి నాకు ఫాలోవర్సే నాకు ప్రమాణం, నాకు కోటేశ్వర్లు ఉండటం డబ్బులు ఉండవులే నాకు ప్రమాణం, ఇట్లాంటి మాటలన్నీ అనుకుంటా పోతా ఉన్నాడు. డొల్లతనం నిజం చెప్పాలండి మీరు అన్నట్టు అతన్ని మనం ఎప్పటి నుంచో పిలుస్తున్నాం కానీ అతను ఎందువల్ల మరి తప్పించుకొని వెళ్తా ఉన్నాడు. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మీరు డిబేట్ చేయడానికి కూడా పీఠాధిపతులు మఠాధిపతులు లాంటి వాళ్ళు, ఉదాహరణకు చిన్నజీఆర్ గారు పరిపూర్ణానంద గారు ఇలాంటి వాళ్ళు కనుక ముందుకొస్తే ఒక పీఠం తరపున ఒక మఠం తరపున ముందుకొచ్చి కనుక మిమ్మల్ని పిలిచామనేది మీరు ఖచ్చితంగా వాళ్లే అక్కర్లేదు ఎవరైనా కావచ్చు, ప్రామాణికత ఉన్నటువంటి ఒక ఒక మేత్రాసనం, ఒక మఠం, ఒక ఒక దాన్ని ఏమంటారు గుర్తింపు పొందినటువంటి ఇస్కాన్ లాంటి సంస్థ అలాంటిది అయితే మనం చేయడానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ముఖ్యంగా ఆ పర్టికులర్ సంస్థ నుంచి వాళ్ళు పొందినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక కరెక్ట్ గా ఉంటే మనకు దాన్ని ఏమంటారు పెద్ద పెద్ద బ్యానర్లు అక్కర్లేదు, పెద్ద పెద్ద ఇది అక్కర్లేదు, నేను టెలివిజన్ లో పిలుస్తాను మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు కర్ణాగర్ లాంటి వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే అంటే ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక మఠం నుంచి రావాలి వాళ్ళు, కరెక్ట్, ఒక ప్రామాణికత కలిగినటువంటి మఠం నుంచి ఎవరైనా సరే ఎవరైతే ఏముంది ఎవరైనా మనకు అంటే స్థాయిలు ఇంతకుముందు చెప్పినట్లుగా చదువు సంస్కారం రెండు ఉంటే చాలు. సంస్కారం లేని తీసుకొచ్చి మీరు కూర్చోబెడతాను అని అంటే దానికి కష్టమవుతుంది, మీరు ఎలాగూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడానికి, అది మా చేత ఏమవుతుంది. అయితే అది కరుణాకర్ పిలిచిన దానికి మీ యొక్క ప్రతిస్పందన తప్పకుండా, అతను ఏదన్నా మఠం తరపు నుంచి కానీ లేదంటే ఒక పీఠాధిపతుల దగ్గర నుంచి కూడా మా మఠం తరపునగా మా ప్రతినిధిగా మేము ఇతను మా తరపున ఇతను పంపిస్తున్నామని కనుక వాళ్ళు ఏదన్నా వ్రాతపూర్వకంగా కానీ ఏదన్నా ఎస్టాబ్లిష్డ్ స్కాలర్షిప్ కరెక్ట్ అట్లా అయితే మీరు స్కాలర్షిప్. ఇంకోటి ఏంటంటే మీరు యెహోవా కల్పితం అని అంటున్నారు కాబట్టి యెహోవా కల్పితమా కృష్ణుడు కల్పితం? టూ సైడెడ్ టాపిక్ ఎప్పుడైనా సరే టూ సైడెడ్ టాపిక్, అది కృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కాన్ నుంచి వస్తే ఇస్కాన్ వాళ్ళ యొక్క భగవద్గీత, ఇస్కాన్ వాళ్ళ యొక్క భాగవతం తీసుకుంటాం.
లేదు చినజీయర్ గారు గారి తరపున ఎవరన్నా లేకపోతే అలాంటి వారు ఎవరన్నా వస్తూ ఉంటే కనుక తిరుమల తిరుపతి వారు ముద్రి అంటే మఠం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ముద్రించినటువంటి పుస్తకాలు ప్రామాణికంగా తీసుకుంటాం. అట్లా అలాంటి ప్రామాణికత ఉన్నటువంటి ఉన్నటువంటి వారితో మాట్లాడితే బాగుంటది, లేకపోతే ఇది నేను నమ్మను అది నేను నమ్మను అని చెప్పడం ఈజీ అయిపోతుంది కదా. అలాంటి అలాంటివి కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా టూ సైడ్స్ అయితే డిబేట్ జరగాలి, ఎందుకంటే ప్రశ్నించేవాడి విశ్వసనీయతను ప్రశ్నించడం తప్పు కాదని మీరు 5-6 సంవత్సరాల క్రితం వీడియోలో అప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. అది మేము ఇప్పటికీ దాన్ని అలా పట్టుకొని వస్తా ఉన్నాం ఆ మాటని. ప్రశ్నించేవాడు ప్రశ్నించడం అనేది తప్పు కాదు, మమ్మల్ని ప్రశ్నించినప్పుడు తప్పకుండా మేము ఆన్సర్ చెప్తూ నిన్ను ప్రశ్నిస్తాం, నువ్వు కూడా సమాధానం చెప్పాలి. తప్పదు, మేము చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు చెప్పు, నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు కదా. కాబట్టి అది ఒక గుర్తింపు పొందినటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక మఠం నుంచి వ్రాతపూర్వకంగా ఇతను మా మఠానికి తరపున ప్రతినిధి అని లేదా మా యొక్క మతం తరపున ప్రతినిధి అని వ్రాతపూర్వకంగా ఒక లెటర్ తీసుకొని వచ్చి టూ సైడ్స్ డిబేట్స్ కానీ అతను వచ్చే పని అయితే కరుణాకర్తో మీరు కంపల్సరీ డిబేట్ చేస్తారు. ఒక వ్యక్తి అనేం కాదు, ఎవరితో మాట్లాడుకో, ఎవరితో అయినా సరే దాంట్లో స్థాయి ఏముంది, దానికి స్థాయిలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సంస్కారవంతంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, నో ప్రాబ్లం. అది బ్రదర్ ప్రస్తుతానికి అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గంట సేపు నాతో నాకు సమయం కేటాయించారు, నన్ను పిలిచారు. అయితే నాకు పెద్దగా అవగాహన లేకుండే మీరు ఇది జరి అంటే ఇదంతా జరుగుతుందని, కానీ మీరు ఫస్ట్ లో వేసిన వీడియో వల్ల నాకు కొంచెం క్లారిటీ వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కోవిడ్ రిలీఫ్ పనుల కారణంగా ఎక్కువగా ఇక్కడ టైం స్పెండ్ చేయలేకపోతున్నాము, కానీ త్వరలోనే ఇదంతా తగ్గిపోతుంది అని ఆశిస్తున్నాను. ఇదంతా తగ్గిపోయిన తర్వాత మీరు తర్వాత అందరం కూడా కలుసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రభు మనందరికి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. మరి చూసే మీకు ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా క్షేమంగా అలాగే ఆరోగ్యవంతంగా అందరూ ఉండాలి అని ఆశిస్తున్నాను. దయచేసి ప్రత్యర్థులను విరోధులుగా చూడకండి, ప్రత్యర్థులను ఎప్పుడూ కూడా శత్రువులుగా చూడకండి. ప్రత్యర్థులను ప్రేమించండి, ప్రత్యర్థులను గౌరవించండి, ప్రత్యర్థులతో వాళ్లకు శుభాకాంక్షలు శుభేచ్ఛలు వాళ్ళు వర్ధిల్లాలని ఆశీర్వదింపబడాలి అని ప్రార్థన చేయండి. ఇది మనకు ప్రభు నేర్పినటువంటి బాట, దాంట్లోనే మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్స్ అన్న, వందనాలు. మళ్ళీ మీరు ఇప్పుడు దాకా వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి విషయాలు తెలియజేసినందుకు, పైగా అతను ఏదైతే ఒక డిబేట్కి సవాల్ విసురుతూ మాట్లాడాడు, మీరు చాలా కూల్గా అతను కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి మీ మాటలు. అంటే నేను ఇలా మాట్లాడి ఉండకూడదు అనేటటువంటి ఒక ఆలోచన అతనిలో రేకెత్తిచ్చే విధంగా కూడా మీరు చాలా సామరస్యంగా చక్కగా మంచిగా మాట్లాడారు. మాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. నేను కూడా ఏదేదో మాట్లాడదాం అనుకున్నాను, మీ మాట్లాడిన తర్వాత అవన్నీ మింగేశాను నేను, అయిపోయింది నాకు కూడా. సరే అన్న, ఓకే, చాలా సంతోషం. అది విషయం. కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను కొంతమంది దైవజనుల పేర్లు పిలిచి మీరంతా డిబేట్కి రండి, నేను 1 కోటి రూపాయలు ఇస్తాను అది ఇది అని చెప్పేసి ఏదో ఆ బిల్డింగ్ రాసిస్తానంట, అది ఇది ఏదో ఒక కోడి పందెం లాగా జోదం లాగా అతను సవాళ్ళు విసరటం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మన సహోదరుడు ప్రవీణ్ పగడారా గారు ప్రవీణ్ అన్న చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే మనకి ఒకళ్ళు మనం ఎవరిని శత్రువులుగా భావించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళే మన విరోధులు కాదు, లేదా వాళ్ళకే మనకి దాన్ని ఏమంటే రాష్ట్ర సంబంధమైనటువంటి గొడవలు ఏమీ లేవు. కాకపోతే అతను మన యొక్క మనసులకు గాయపడిచే విధంగా అతని యొక్క మాటలు ఉంటున్నాయి కాబట్టి చాలా బాధ కలుగుతూ ఉంది. తప్పదు, మనకి లోకం నుంచి మనం వేరైనప్పుడు లోకం అనేది ఖచ్చితంగా మన విరోధంగా మారుద్దని మనకు ప్రభు ఎప్పుడో చెప్పి, ఈ లోకం నుంచి మనం ఎప్పుడైతే విడిపోతామో లోకం మనకు విరోధంగా మారిపోయింది అని చెప్పి దేవుడు చెప్పాడు మనకు. ఖచ్చితంగా అది కొన్ని పెయిన్ అనేది మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది క్రైస్తవుడికి, తప్పదు. అయితే ఇప్పుడు కరుణాకర్కి కావచ్చు, వాళ్ళ యొక్క అనుచరులు కావచ్చు,
పగడాల ప్రవీణ్ గారి ఫోటో పెట్టి డిబేట్కి పిలిచారు కాబట్టి ఆయన చెప్పినటువంటి సారాంశాన్ని నేను ఒకసారి చెప్తున్నాను. ఆయనతో డిబేట్ చేయాలి అని అంటే గుర్తింపు పొందినటువంటి ఒక పీఠాధిపతులు లేదంటే మఠాధిపతులు ఒక మఠం నుంచి ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రామాణికత కలిగినటువంటి మఠం అది కూడా ఏది పడితే అది కాదు వాళ్ళ దగ్గర నుంచి రాతపూర్వకంగా ఇదిగో మా మఠం తరపున లేదంటే మా యొక్క మతం తరపున ఒక ప్రతినిధిగా కరుణాకర్ని ప్రవీణ్ పగడాల గారితో డిబేట్కి మేము పంపిస్తున్నామని చెప్పేసి రాతపూర్వకంగా ఒక లెటర్ రాసుకొని కనుక కరుణాకర్ వస్తే అది ఆ లెటర్ తీసుకొని కనుక వస్తే ప్రవీణ్ పగడాల గారు ఖచ్చితంగా కరుణాకర్తో డిబేట్ చేస్తాడు. అయితే డిబేట్ ఎలా జరగాలి అని అంటే టూ సైడ్స్ డిబేట్ జరగాల, అంటే యెహోవా కల్పితమా కృష్ణుడు కల్పితమా లేదా యెహోవా కల్పితమా రాముడు కల్పితమా ఇట్లాగా వాళ్ళ అవతల వాళ్ళు ఏదైతే ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారో ఆ నమ్మకాన్ని మన నమ్మకాన్ని క్రైస్తవుల నమ్మకాన్ని అలాగే ప్రతి అతను కరుణాకర్ కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ రెండు నమ్మకాలను ఒక చోట పెట్టి ఈ రెండు నమ్మకాల మీద డిబేట్ జరగాలి. దానికైతే మాత్రం తప్పకుండా ఎనీ టైం ప్రవీణ్ పగడాల గారు సిద్ధంగా ఉన్నాడు కరుణాకర్తో డిబేట్ చేయడానికి. కరుణాకర్ అనే చెప్పలేదు పర్టికులర్గా, ఎవరైనా సరే ఆ విధంగా కనుక ముందుకొస్తే స్థాయి ఈ కరుణాకర్ చెప్పినట్టుగా ఆయన చెప్పలేదు నాకు 10 లక్షల మంది ఫాలోవర్స్ కావాలి లేదంటే 4 కార్లు ఉండాలి 3 బిల్డింగ్లు ఉండాలి ఇట్టాటి ఏమీ చెప్పలేదు. పరిణతి చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా చెప్పరండి. ఒక మెచ్యూరిటీ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు పరిణతి చెందినటువంటి వాళ్ళు జ్ఞానం ఉండేవాళ్ళు ఎవరో కూడా నా స్థాయి అది నా స్థాయి ఇది అని డబ్బులతోటో లేదా ఇంకొక దానితోనో పోల్చుకోరు, ఫాలోయింగ్ తోటో పోల్చుకోరు. అర్థమైందా? మనకి స్థాయిల్లో ఎక్కడ ఉంటుందా అని అంటే మనం ఏదైతే ఏ విషయం మీద మనం మాట్లాడుతున్నామో ఏ విషయం మీద మనం డిబేట్ చేస్తున్నామో ఆ సబ్జెక్టు సంబంధించి పూర్తిగా అవగాహన ఉండాలి ఆ మాట్లాడేటువంటి వ్యక్తికి. అది స్థాయి, అది ఎంతవరకు అవగాహన ఉంది ఆ వ్యక్తికి అనేటువంటిది స్థాయి అనేది ఆ విధంగా నిర్ణయించబడింది తప్ప మనకు ఉండే డబ్బులను బట్టో మేళ్ళలో మిద్దలను బట్టో అలా ఉండదన్నమాట. అది విషయం. సో మీకు అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సరే, నేనైతే ఎప్పటి నుంచో పిలుస్తున్నాను, నాదల్లా ఒకటే. ఇప్పుడు ప్రవీణంతో మాట్లాడిన తర్వాత నా మాట్లాడినట్టు కూడా నేను వెనక తీసుకుంటున్నాను. ఇప్పుడు దాకా దూషణకరంగా నేను ఏదైతే కొన్ని సవాళ్ళు అది ఇది అని చెప్పేసి నేను పిలుస్తూ వచ్చానో వాటన్నింటిని కూడా నేను కఠినంగా మాట్లాడిన వాటిని మాత్రం నేను వెనక తీసుకుంటాను. కోపంలో నేను మాట్లాడి ఉండొచ్చు, ఆ విషయంలో మాత్రం నేను తప్పు చేశానని అనుకుంటున్నాను. అయితే నేను మళ్ళీ పిలుస్తున్నాను కరుణాకర్ని ఏమని పిలుస్తున్నానంటే డిబేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యెహోవా కల్పితమా లేదంటే మీ కృష్ణుడు కల్పితం ఈ టాపిక్ మీద నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికెవరు డబ్బులు ఇచ్చుకోవటాలు పుచ్చుకోవటాలు అవసరం లేదు. ఒక వాస్తవాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి ఒక నిబద్ధత ఒక మంచి ఆలోచన కనుక మీలో ఉంటే మీరు రావచ్చు. అర్థమైందా? నేనైనా సరే డిబేట్ చేయడానికి ఆ విషయంలో సిద్ధంగా ఉన్నాను. ప్రవీణ్ పగడాల గారిని మీరు అడిగారు కాబట్టి ఆయన ప్రతిస్పందన మీరంతా విన్నారు. ఇది ఈ లైవ్ ద్వారా క్లుప్తంగా మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇప్పుడు దాకా లైవ్ని వీక్షించినటువంటి సహోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. Oh,